పరలోకమందును మా తండ్రి, ఈ మొదటి రోజు సభలో ఈ ప్రాంతానికి కావలసినవి, సమాజానికి అవసరమైనవి, సేవా దృక్కోణంలో ఈ భూమి మీద మిమ్మల్ని ఎలా ఆనందింపజేయాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయించుండగా మీరేమై ఉండి మాట్లాడండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, కావలసిన ఆత్మీయ ఆహారంతో తిరిగి వెళ్ళడానికి వినగల చెవులు, గ్రహించగల మనుషులు మీరు అనుగ్రహించండి. చెబుతున్న నాయందు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. కావలసిన మాటలు, విలువైన సంగతులు నా నోట నుండి మీరు వినిపిస్తారని ఎదురు చూస్తున్నావు తండ్రి. చెబుతున్న నేను నా స్వనీతిని నేను కోరుకునకుండా కేవలం సమాజానికి మీ నీతిని కనబరచడానికి, మీ మహాజ్ఞాన సంగతులు వివరించి మాట్లాడడానికి మీ ఆత్మజ్ఞానాన్ని నాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఈ సౌడు పెట్టున్నా దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. అలాగే ఏడుక మీద ఉన్న స్థానిక దైవజనులకి, పెద్దలకి, పరిసర ప్రాంతాల్లో సేవన చేస్తున్న సేవకుడైన యిర్మీయా గారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సభను జరిగిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడికి క్రీస్తునామాన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. పరమతండ్రిని పరమసింపజేసే సమయం అయితే సమయాన్ని గుర్చి ఆ పదాన్ని గుర్చి కొంతసేపు పక్కన పెడితే దేవుణ్ణి ఆనందింపజేసేది ఒకే ఒక్క విషయంలో, ఆయనను గూర్చి ఆలోచిస్తూ, ఆయన గూర్చి పడదెబ్బిస్తూ, ఆయన గూర్చి బ్రతుకుతూ, ఆయన కొరకు అనేక మందిని బ్రతికింపజేయడం. దీన్నే బైబిల్ సేవా కార్యక్రమం సువార్త అని పిలిచాడు. రేపు జనరేటర్ కొంచెం దూరం పెట్టండి. ఈ తరం సేవా కార్యక్రమం ఎలా మారిపోయిందంటే, ఒకరోజు సువార్త దండయాత్ర ఒకలా ఉండేది, ఈరోజు సువార్త పోటీ అయిపోయింది. బాగా వినాలి, ఈ తరం ఈ నవతరంలో సేవ అనేది ఎలా తయారైందంటే, ఒకరికి ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని సమాజానికి పరిచయం చేసుకోవడానికి ఉర్రూతులు అవుతున్నారు. అసలు ఇది సేవ అంటారా? సమాజానికి కనిపించవలసినది దైవజనుడు కాదు, సమాజానికి కనిపించవలసినది దైవం, దేవుడు. పరమతండ్రిని ఆనందింపజేసే సమయం ఒక్కటా రెండా చెప్పడానికి, ఈ 60 ఏళ్ళ జీవితంలో ప్రతి క్షణం దేవుడిని ఆనందింపజేయాలి. అది ఏ సమయమే అనడానికి సరిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు దయించి జనరేటర్ కొంచెం ఎలా అయినా దూరంగా పెట్టండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక ప్రదేశంలో ఒక తల్లి తన కూతుర్ని సేవకు పంపింది, దేవుని నిమిత్తం పరిచర్య చేయడానికి, దేవుని సువార్తను సమాజానికి అందించడానికి తన మొదటి పెద్ద కుమార్తెను సేవకు పంపించింది. కానీ క్రూరంగా తనని చంపేశారు. చంపేసిన అదే ప్రాంతానికి మరలా తన రెండో కుమార్తెను పంపించింది సేవ చేయడానికి. తనను కూడా క్రూరంగా చంపేశారు. ఇక అల్లారి ముద్దుగా పెంచుకున్న గారాలు పట్టి పసితనం నుండి ఎదిగిన కళ్ళ ముందెలిగిన మరొక ఆడకూతురు తనను కూడా మరలా సేవలోనికి పంపింది, తనను కూడా హేళన చేస్తూ చంపేశారు. ఆ తర్వాత స్నేహితులందరూ వచ్చి తనని
ఓదారుస్తున్నారు. అమ్మాయి అడకమ్మా, జరిగింది ఏదో జరిగింది, ఆ దైవ సేవలో నీ కుమార్తెలు పోవడం గొప్ప సంగతని మనలాంటి ఓదార్పు మాటలు తెలియజేస్తున్నారు. అప్పుడు ఆ తల్లి నోటి నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా, నేను నా కూతుర్లు చచ్చిపోయినందుకు నేను ఆడడం లేదు, సేవకు పంపించడానికి మరో కూతురు లేదని ఏడుస్తున్నాను అంతే. బాగా వినాలి, నేను నా కూతుర్లు చనిపోయినందుకు నేను ఆడడం లేదు, మరలా సేవ చేయడానికి, నా కుటుంబంలో సమాజానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడానికి నా గర్భాన మరొక కూతురు ఎందుకు పుట్టలేదు అని బాధపడుతున్నాను అని ఏడ్చిందండి. వచ్చిన వారందరూ నివ్వెరపోయారు. అది ఆనందింపజేసే సమయం అంటే, పరమతండ్రిని ఆనందింపే సమయం ఏది? అన్ని విషయాల్లో జీవితం అనే శవరంగంలో తీపు ఉంటుంది, సేదుంటుంది. ప్రతి విషయంలో దేవుని ఆనందింపజేస్తూనే ముందుకు పోవాలండి. కానీ ఆ రోజున్న సేవకి ఈ రోజున్న సేవకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఈ నవతరం సేవ ఎలా తయారైందంటే, సమాజానికి దేవుడు కనిపించడు, జేమ్స్ కనబడతాడు. జేమ్స్కి దగ్గర అవుతారు అందరూ, దేవునికి దగ్గర అవ్వరు. ఐమ్ రైట్? ఎస్. జేమ్స్ అనగానే ఎక్కువ మంది వినడానికి వస్తారు, దేవుని మాటలంటే తక్కువ మంది వినడానికి వస్తారు. అంటే సమాజానికి ఏం పరిచయం అవుతుంది? నేనే పరిచయం అవుతున్నాను. ఇది ఆనందింపజేయడం అంటారా, దేవుణ్ణి మరుగు చేయడం అంటారా? దేవుణ్ణి మరుగు చేయడం. సమాజంలో ఈరోజు ప్రతి ఒక్కరూ సేవ చేయాలనుకుంటున్నారు. మంచిది, సేవ చేయడానికే మనం పుట్టాం. కానీ ఈరోజు ఎలా తయారయ్యారంటే, దేవుడు కోరుకుంటున్న ప్రకాశం వేరు, మనం కోరుకుంటున్న వెలుగు వేరు. సమాజం నిరంతరం ఇదిగో ఈ వెలుగుతున్న ఈది లైట్లా ఎలగాలనుకుంటున్నారు సేవకులు. దేవుడు ఎలాంటి వారు కావాలనుకుంటున్నాడు తెలుసా, నిలువెత్తు కాలిపోయే కొవ్వొత్తులు లాంటి వారు కావాలనుకుంటున్నాడు. తనను తాను దహించుకుంటూ అనేక మందికి వెలుగునిచ్చే ఒక కొవ్వొత్తు లాంటి సేవకుడు ఆయనకు కావాలి. కానీ మనం నిరంతరం ప్రకాశించే వీధి లైట్లో ఉండాలనుకుంటాం, విద్యుత్ దీపాల్లో ఎప్పుడు వెలుగుతూ ఉండాలనుకుంటామండి. కాదు కాదు కాదు, దేవునికి కావలసినది మనల్ని మనం సజీవ యాగముగా దహించేసుకునే సేవ కావాలి, అప్పుడే నేను దేవుణ్ణి ఆనందింపజేయగలం. బాప్తిస్మ ఇచ్చి యోహాను అనే బైబిల్లో ఒక ఆయన ఉంటాడు, పేతురు అనే ఒక ఆయన బైబిల్లో మనకు కనబడుతుంటాడు, జబదయ కుమారుల్లో ముఖ్యంగా యోహాను అనే ఒక వ్యక్తి మనకు కనబడుతుంటాడు, యాకోబు మనకు కనబడుతుంటాడు, యోధా మనకు కనబడుతుంటాడు, నతనేలు మనకు కనబడుతుంటాడు. వారి యొక్క జీవితాలన్నీ మనం పరిశీలిస్తున్నప్పుడు వారి జీవితాలని నిరంతరం ఏ ప్రకాశించే విద్యుత్ దీపాల్లో వారు లేరు, అక్కడికక్కడికే వారి జీవితాన్ని ఆవిరి చేసుకున్న సేవకులుగా మారిపోయారు. మొదటి స్థితిలో వారు కూడా మనలాంటి స్వభావమే ఉండేది, మొదటి స్థితిలో వారు కూడా మనలాగే సమాజానికి గొప్పగా కనబడాలని వైఖరి ఉండేది. వారిలో వారికి పేదురు అనేవాడు నేనే గొప్ప అని, వారిలో ఉన్న యోహాను అనేవాడు నేనే యేసు రమ్మును అనుకునే శిష్యుణ్ణి, యేసు చేత మిక్కిలి ప్రేమింపబడుతున్న శిష్యుణ్ణి, నేనే గొప్పవాడని యోహాను యొక్క ఉద్దేశాలు ఉన్నట్టుగా కనబడుతుంటాయి. కాదు కాదు కాదు, మీ అందరికన్నా తెలివైన వాణ్ణి, మీ అందరికన్నా డబ్బు చెంచి కలిగిన వాణ్ణి, యోధాని నేనే తెలివైన వాణ్ణి, గొప్పవాణ్ణి.
జాగ్రత్తగా వినండి. ఈ నవతరం సేవలో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనే ఒక ఛానల్ ఉంటుందండి. నాకు కూడా ఉంది. నా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, డిజైర్ ఆఫ్ క్రైస్ట్. గొప్పగా సేవ చేయడం అంటే ఏంటంటే ఎక్కువ మంది సభ్యులు ఉండడం. ఎందులో? యూట్యూబ్ ఛానల్లో. వాట్సాప్ గ్రూపులు వన్ బై వన్, మొదటి గ్రూప్, రెండో గ్రూపు, నాలుగో గ్రూపు, ఐదో గ్రూపు, 96 గ్రూపు. ఓరి, ఎంతమంది సభ్యులు నన్ను వెంబడిస్తే నేను గొప్ప సేవ చేస్తున్నట్టు. నేను విరామం లేకుండా దేశ విదేశాలు తిరిగిన, ప్రతి ప్రాంతంలో తిరుగుతున్నా, స్ప్రే కొట్టుకుని సూట్ వేసుకుని మీ ముందు జడ్జాగా ఎక్కాను అనుకోండి, మంచి సేవకుండా అన్నమాట. ఎలా తయారైందంటే, సినిమా స్టార్కి ఒక సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టిందనుకోండి, వట్రండ వేరేగా ఉంటుంది. ఒక అతిపెద్ద మీటింగ్, ఒక సిటీలో ఒక సేవకుడికి మీటింగ్ జరిగింది అనుకోండి, ఆ తర్వాత ట్రెండ్ సేమ్ అలానే ఉంటుంది. తేడా ఏమి లేదు. సినిమా స్టార్స్కి ఫాలోవర్స్ ఎలా ఉన్నారో, ఈరోజు సేవకులకు కూడా అలానే పిచ్చి అభిమానులు ఉన్నారండి, పిచ్చి గొర్రులు. ఇంకేమన్నా చెప్పండి. ఈ వ్యవహారం ఎలా ఉంటుందంటే, జనులు పశుప్రాయులు. అరే, పరమతండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని గుర్తించాలి, ఆయన కనుసన్నల్లో మనం పడాలి. ఎలా చేస్తే ఆయనకు అనుసంధానంలోకి మనం వెళతామని దివారాత్రులు బైబిల్ చదివాడు ఒక్కడో కనబడ్డండి. మరి దివారాత్రులు ఏం చేస్తారు? యూట్యూబ్ ఛానల్ చూస్తారు. ఎవరిది? జేమ్స్ అన్నది. నేను జేమ్స్ పరలోకం తీసుకెళ్ళడు. నేనే జేమ్స్ అంటే ఎవరు అనుకోకండి, నేనే. వాడు పరలోకం తీసుకెళ్ళడు. అసలు ఏ సేవకుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళాడు? అదిగో పరలోకం అని చూపించి వెళ్ళి అంతే, నువ్వే వెళ్ళాలి. మరి నువ్వు వెళ్ళాలి అంటే జేమ్స్ని చూస్తే కుదరదు, జేమ్స్ని చూస్తే సెట్ అవ్వదు. మరి ఎట్లా? అసలు సేవ అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ప్రసంగాలు చేయడం కాదు, సేవ అంటే బహిరంగ సేవ, సభలలో అనర్గళంగా మాట్లాడడం కాదు. సేవ అంటే నిండు వలేని పొరుగు వాణ్ణి ప్రేమించడం, దానితో పాటు దేవుని యొక్క ఉద్దేశాలు వాడికి పూర్తిగా తెలియచేయడం. దేవుడు నిన్ను ఎట్లయితే ప్రేమిస్తున్నావో నీవు కూడా అట్లానే ఆ సహోదరుని ప్రేమించాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఘనంగా వాడబడుతున్న ఈరోజు ఇంటర్నేషనల్ ప్రసంగికులు జనాల దగ్గర కూడా రానివ్వరండి. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, డైవర్సిటీ దగ్గర వెళ్ళాం అనుకోండి, సైడ్ ప్లీజ్ అంటారు. అరే పక్కకు లాగండి వీళ్ళందరినీ. మేము అప్పుడప్పుడు బందోబస్తుకి ఎస్కాట్కి వెళ్ళినప్పుడు విఐపీలు వస్తుంటారు. ఆ మధ్యకాలంలో రాలిపోయిన సినీతారా, ఆయన కూడా వచ్చాడు, మెగాస్టార్ గారు. ఫేమ్ లేదు కదా ఇప్పుడు. ఆ టైంలో వచ్చినప్పుడు ఎక్కువ మంది ఆయన అవమానం ఆయన కలవడానికి వచ్చారంటే, చిరంజీవి అంటే చాలా సాత్వికుడు, చక్కగా అందరిని అవమానిస్తాడని ఈ గుర్లన్నీ ఆయన్ని అవమానిస్తాయి. దగ్గరకు ఉండేది మేము కదా తుపాకీలు పట్టుకుని, మాకు తెలుసు ఎవడెలా ఉంటాడు. ఆ దగ్గర ఉన్నప్పుడు వాటిలో చేస్తున్నాడు, రివర్ బ్రై ఉంటుంది కదా రాజమండ్రిలో, అందులో వచ్చాడు. ఎన్నికల ముందు ప్రచారం చేయడానికి జరుగుతుంది స్టోరీ ఇది. అప్పుడు మాకు చెప్తున్నాడు, మా ఇన్ఛార్జ్ని పిలిచి ఎవరిని దగ్గర రాను కానీ ఏంటేంటి అని చెప్తున్నాడు. అరే సినిమాలో రిక్షా దొక్కేవాడిని ముద్దెట్టేస్తాడు, అరే సినిమాల్లో కింద పడుతున్నవాడు ఆడి మూట పడిపోతే వాడు మూట మీద పెట్టుకుని నేనే ముఠాము వేస్తాను అంటాడు. ఇదేంటి భయ్య ఎలా అయిపోయాడు? అసలు ఒరిజినల్ గ్యారంటీ ఇదే భయ్య. అంటే సేమ్ అలానే సినిమా స్టార్లు జనాల్ని ఎండు పొరల మీద మెప్పిస్తారు. ఈరోజు నవతరం సువార్తకులు డయాసల మీద మెప్పిస్తారు. మీరు ఏ సేవకుడితోనైనా కొంతకాలం జర్నీ చేయండి, దెబ్బతో నువ్వు బైబిల్ వదిలేస్తావు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. నువ్వు మరలా దేవుని కొరకు బ్రతకాలన్న నిర్ణయం తీసుకో, ఎందుకంటే నువ్వు అవమానించింది వాక్యాన్ని కాదు, ఎవరిని? సేవకుణ్ణి.
సేవకుని అభిమానించావు కనుక ఆ అభిమానంలో నీకు ఎన్నో లోపాలు కనబడుతుంటాయి, ఎన్నో లోపాలు. డయాసిఫెంత ప్రేమను గురిపించే ఈ వీరుడు సూర్యుడు, ఈయన ఏంటి ఎలాంటి భయంకరమైన సుగుణాలు కలిగి ఉన్నాడని ఆశ్చర్యపోతామంటే. ఎందుకంటే సేవ ఎలా తయారైపోయిందంటే, నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకు తెలిసి అతిపెద్ద సేవకులు నలుగురు కలిసి ఒక సంఘాన్ని నడిపించమని చెప్పండి, నడిపించరంటే ఒకవేళ నడిపించినా ఒకరు ప్రసంగం చేస్తూ ఇంకొకరు కూర్చుని వినరు, వింటారా వినరు. ఎందుకంటే సమాజంలో ఒకరు ఫేమ్ నిలబెట్టుకోవాలంటే ఆయనకి తగిన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ ఉండాలి. అది అంతర్గతంగా ఉండేవండి, బహిర్గతంగా ఉండేవండి. శిష్యులు కూడా ఇలానే ఉండేవారండి. పరమతండ్రిని పరవశింపజేయడానికి పరమపుత్రుడు భూమి మీదకి వస్తే అండే వదిలేసి నన్ను రండి నా వెనక తిరగండి అని మాదిరికరమైన జీవితాన్ని ఆయన కొనసాగించమని చెబుతుంటే, అన్ని వదిలి వచ్చాం ప్రభు అని సలాం చేసి వచ్చిన పెద్ద మనుషులందరూ శిష్యులందరూ ప్రారంభంలో ఆయన వెనుక వెళుతూనే ఆయన బహిరంగ కార్యక్రమాలు చూస్తూనే ఆయన మనసును ఎప్పటికప్పుడు రుచిని ఎరుగుతూనే వారిలో వారికి పోటీ వచ్చేసిందండి. ఏసు ఎవరు నడుస్తుంటే వెనక నడుస్తున్నారు టీం. ఏ టీం? కొన్ని టీమ్స్ ఉన్నాయి కదా ఈరోజు కూడా, జీజస్ ఫాలోవర్స్, రక్షణ బలం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫాలోవర్స్, ఇంకేమున్నది మన 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 పేరు చెప్పండి, క్రైస్ట్ చర్చ్ ఫాలోవర్స్ విటిపి. ఇలా ఎలా అయితే నడుస్తున్నారో ఆ రోజు కూడా యేసు దగ్గర ఉన్న 12 మంది కూడా సేమ్ మనలాంటి యాటిట్యూడ్ ఉందండి. వారికి పరమతండ్రిని పరవశింపజేయడానికి పరమపుత్రుడు భూమి మీదకి వస్తే ఈ పుత్రులందరూ కలిసి మేం గొప్ప అంటే మేం గొప్ప అని తారవుతున్నారు. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. వచ్చి, ప్రభువా మాలో ఎవడు గొప్పవాడు ప్రభువా, నువ్వే చెప్పాలి, జడ్జిమెంట్లు ఇవ్వడంలో నువ్వు నెంబర్ 1 కాదా అని అడిగితే చీ అంటాడని మీరు బాగా వినాలి. ప్రభువా నిన్ను 12 మంది మేము వెంబడిస్తున్నాం, ఇదిగో పేతురు నీకన్నా కొంచెం పెద్దోణ్ణి, ఇదిగో యోహాను యాకోబు జబదయ కుమారులు, మా తల్లిని వదిలేసాం, మా తండ్రి బోను వదిలేసాం, మా తండ్రి యొక్క వ్యాపార వృత్తినన్నీ వదిలి వచ్చేసాం, ఇన్ని వదిలొచ్చేసిన మేము మాలో ఎవడు గొప్పవాడని అడిగితే చీయని దిడ్డి చడామడ తిడతాడు గనక జస్ట్ మలిసి మాట్లాడారండి. ఎట్లనుకుంటున్నారు చెప్తాను. అప్పటి వరకు మనం సీరియల్లు బాగా చూస్తుంటాం. అప్పటి వరకు మన టీవీలో శనివారం కార్యక్రమాలు, ఆదివారం కార్యక్రమాలు విరామం లేకుండా చూస్తాం. అవసరమైతే టయానికి భోజనం కూడా చేయం. సడన్గా దైవజనులు మన ఇంటికి వస్తున్నారు అనుకుని వెంటనే రక్షణ టీవీ సువార్త ఛానల్కి వెళ్ళిపోతాం. టకేలు మరి మార్చేసి అప్పుడు ఏమంటాం తెలుసా, అయ్యగారు అంత దూరం వస్తున్నారని కానీ విధేయత వినయం. వచ్చిన వెంటనే ఏమంటగా మాట చెప్పుకోవాలండి, అన్ని దేవుడు చూసుకుంటాడండి, మీరు లేనప్పుడు మాత్రం నేను టీవీ చూస్తానండి, సీరియల్ చూస్తానండి. అంటే దైవజనుడి గారికి వచ్చేసరికి, దైవజనుడి గారికి వచ్చేసరికి ఆయన రాగానే ఆయన విప్పింపజేయడానికి, ఆయన దగ్గర మన సర్టిఫికేట్ పొందడానికి మనం ఏం చేస్తామో తెలుసా, మన జీవన విధానాన్ని కొంచెం చేంజ్ చేసి చూపిస్తుంటాం. సేమ్ శిష్యులు కూడా అలానే చేశారు. వారి మార్గం మధ్యలో ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. దేనిని గురించి చూద్దాం, ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, క్షమించండి 18వ అధ్యాయం మొదటి వచనం, 18వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమున శిష్యులు యేసునందుకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లా నేను బాగా వినాలండి. బైబిల్ కూడా దేవుడు చాలా చక్కగా రాశాడు.
ఆ కాలమున శిష్యుని యొద్దకు యేసు యొద్దకు శిష్యులు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? ఈ మాట చదువుతున్నప్పుడు ఎలా ఉంది? పరలోకానికి వెళ్ళాలన్న ఆతృత శిష్యులకు ఉన్నట్టుగా కనపడుతుంది. అవునా? అవును. ఈరోజు ఈ సభకు వచ్చారు, మిమ్మల్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది, డయాస్ మీద ఉన్నవారు కానీ ఆ మోవిరికి దేవుడు అంటే ఎంత ఇంట్రెస్ట్ అనుకుంటా. కానీ రాక వేరు, లోనున్న మనసు ఉద్దేశాలు వేరుగా ఉంటాయండి. శిష్యులు కూడా ఏం చేస్తున్నారంటే, పరలోకం మీద మమకారం ఉన్నట్టు, పరలోకం కొరకే నిన్ను వెంబడిస్తున్నావు అన్నట్టు, పరలోకం కొరకే సమస్తాన్ని వదిలి వచ్చేసామన్నట్టుగా, ఇదిగో చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారుగా ఉంటారయ్యా, ఆ మాటలో శిష్యులు ఇంటెన్షన్ ఏంటో పట్టుకున్నాడండి యేసుక్రీస్తు. వారు ఏమని అడుగుతున్నారంటే, మాకు పరలోకం అంటే విపరీతమైన మమకారం ఉంది ప్రభువా, పరలోకంలో ఎవరు గొప్పవారు? ఎందుకు ఇలా అడిగారో తెలుసా? అంతకుముందు ఒక గొడవ జరిగింది వీరిలో వీరికే, వీరిలో వీరికి ఒక గొడవ, ఏ గొడవ జరిగిందో చూడండి, ఆ గొడవనే ఇక్కడ అడుగుతున్నారు ఈ పెద్ద ఆయన దగ్గర. ఏమని? మార్కు సువార్త 16:39-33 మార్కు సువార్త 9:33 అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గములో ఒకనితో ఒకడు వాదించరు కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటారని వారిని అడగగా. చూసారా, ఈ సందర్భమే మత్తయి గారు రాశారు అక్కడ. మార్గం మధ్యలో ఏం మాట్లాడుకున్నారంటే, అప్పటి వరకు మాలో ఎవడు గొప్ప అంటే ఎవడు గొప్ప, మాలో ఎవరు గొప్పవారంటే ఎవరు గొప్ప అని మాట్లాడుకున్నారు. యేసుక్రీస్తుకి అదే సరాసరి ఆ వార్త తీసుకెళ్ళాడు అనుకో, ఆయన ఏమంటాడు చెప్పండి? సిగ్గులేదయ్యా అని అడుగుతాడు. అందుకే ఆయన దగ్గర ఎలా అడగాలనుకుంటున్నారు తెలుసా? మార్చేశారు. ఈయనకి పరలోకం అంటే ఇష్టం, ఈయనకి పరమతండ్రి అంటే ఇష్టం, ఈయనకి ఎప్పుడు పరలోకానికి వచ్చిన ఆలోచన, అందుకే ఈయన దగ్గర ఎలా అడగాలంటే తెలివిగా పరలోకంలో ఎవరు గొప్పవాడు అని అడిగితే చెప్తాడు. తెలివితేటలన్నీ ఆయన దగ్గర. చాలామంది చూడండి, దైవ శాఖలు దైవ సేవకులు వచ్చారనుకోండి, ఎక్కువ దేవుడి కోసం మాట్లాడతారు. ఎందుకు? దేవుడి మీద ఏదో మనకి విపరీతమైన ప్రేమ పొంగిపోతున్నట్టు, దేవుడి కొరకు ఏదో మనం బ్రతికేస్తున్నట్టు ఆయన ముందు మాట్లాడుతుంది. ఎందుకంటే ఏ మాత్రం తేడా మాట్లాడినా ఆయన గద్దేస్తాడు కనుక. శిష్యులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు, పరలోకం మీద ప్రేమ ఉన్నట్టు యేసునే మైమరుపింపజేయాలనుకుంటున్నారంట. అప్పటి వరకు మాలో ఎవడు గొప్ప అని పోట్లాడుకున్నారు, మార్గాన్ని నడుస్తూ అదే గొడవ అండి వీరికి. అసలు వారిని ఎందుకు వెంటబెట్టి తిప్పాడు తెలుసా? వారిని ఎందుకు వెనకబెట్టి తీసుకెళ్లేవాడు తెలుసా? ఆత్మలను రక్షించడానికి, ఆత్మలను సంరక్షించడానికి, నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించి పరమంతున్న దేవుడికి ఆనందింపజేయడానికి, శిష్యులకు ట్రైనింగ్ ఇవ్వడానికి వెనక పెట్టుకు తిప్పుతున్నాడు. వీరు మాత్రం మమకారం ఎక్కడికి పెరిగిందంటే, మాలో ఎవరికి ఫేమ్ ఎక్కువ ఉందని మాట్లాడుకుంటున్నారు. చూసారా ఎలా అయిపోయారు? ఈరోజు సేవలకు ఏమైనా, ఆ రోజు శిష్యులకి ఏమైనా తేడా ఉందంటారు చెప్పండి? సేమ్ అలానే ఉన్నారండి. జిఎంస్ వాట్సాప్ గ్రూప్లో వీరొకరు మెసేజ్ పెట్టారంటే వెంటనే వార్నింగ్ ఇస్తారు అడ్మిన్స్. ఏమని? బ్రదర్, ఇది జిఎంస్కి సంబంధించిన గ్రూప్, ఈ గ్రూపులో ఆయన మెసేజ్లు మాత్రమే పెట్టాలి, మిగిలిన వారి మెసేజ్లు పెడితే మిమ్మల్ని రిమూవ్ సర్వీస్ అంటారు. అంటే ఈ గ్రూపులో ఆయనే గొప్పగా కనబడ, ఇంకా మిగిలినోడు ఎవడు కనబడకూడదు. కాకినాడ ఎరిమియార గ్రూపులో ఎరిమియా గారి మెసేజ్లు మాత్రమే ఉండాలి, జేమ్స్ మెసేజ్లు పెట్టడానికి వీల్లేదు. ఏంటంటే పెద్ద పెద్ద వార్నింగ్లు, మళ్ళీ గ్రూపులోనే పెద్ద పెద్ద డిస్కషన్స్, ఎవరిని మెప్పిద్దామని, ఎవరిని ఆకర్షిద్దామని, ఏ సేవ చేద్దామని, ఎవరిని వెనకబెట్టి తిప్పుదామని, ఎవరి మాట ఎవరిని ఎప్పుడు స్పందింపజేస్తుందో మనకే తెలియలేనప్పుడు,
ఎవరి నోట ఏ రోజు దేవుడు ఎలా మాట్లాడతాడో మనకే తెలియలేనప్పుడు నేనే కనబడాలి నేనే కనబడాలి అంటున్న ఈ యాటిట్యూడ్, ఒకరోజు యేసునే మెప్పించలేకపోయిందే శిష్యులు. ఇది మన వైఖరి, ఇదే జీవితంగా మనం అవలంబిస్తే దేవుణ్ణి ఆనందింపజేయగలమని చెప్పండి. చేయలేమంటే ఎక్కడ చేయగలమంటే ఆయన ప్రసంగాలు వినేవారు ప్రేక్షకులు కొంతమంది, ఆయన ప్రసంగాల మీద మమకారం మాత్రం ఉండి వచ్చే ప్రసంగ ప్రేక్షకులు కొంతమంది. అంటే అసలు ఎలాంటి వారికి అసలు పరలోకం అంటే నాకు తెలియదండి నన్ను అడిగితే. ఆ సేవకుడికి ఏమీ తెలిస్తే అలాంటి యాటిట్యూడ్ ప్రజలకి నేర్పించడు. అలాంటి వారు సేవ చేస్తున్నారంటే సిగ్గు సిగ్గు సిగ్గు. శిష్యుల్ని అలా ఉన్నప్పుడు సేవకి ఈసారి మీరు వెళ్ళండి సేవ చేయడానికి అనలేదు ఆయన, పూర్తిగా మార్చాలనుకున్నాడు. వెంటనే పిలిచాడు. మార్గ మధ్యన మీరు ఎవరితో ఎవరెవరు ఏమేమి దేని గుర్చి వాదించుకుంటున్నారు అనగానే గమ్ము నుండిపోయి ఒక సైలెంట్ వర్డ్ చెబుతున్నారండి, అసలు దేనికోసం గొడవ పెట్టుకున్నాం అంటే ప్రభువా పరలోకంలో ఎవడు గొప్పవాడని పెట్టుకుంటున్నాం. ఆయనకు అర్థమైంది. వెంటనే పిలిచి చిన్న బిడ్డను ఎలా పిలిచి, ఇదిగో పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడంటే ఈ చిన్న పిల్లల్లో ఎవడైతే ఉంటాడో వాడే గొప్పవాడు. మీరు మార్పునుంది బిడ్డల వంటి వారు అయితేనే కాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇది కన్ఫర్మ్ డిక్లేర్ చేసేసాడు. చూసారా ముద్రేసి మరీ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, పరలోక రాజ్యంలోనికి ఒకడు ప్రవేశించాలి అంటే చిన్న పిల్లల మనస్తత్వం, మనసు అలాంటి మనసు ఉండాలి. అలాంటి స్వచ్ఛమైన మనసు లేనప్పుడు అసలు పరలోక రాజ్యంలోనికి శ్రావకుడు కూడా వెళ్ళడు. మీరు నా శిష్యులు కదని నేను నేర్చుకోను, మీరు నన్ను వెంబడిస్తున్న సేవకులు కదని మిమ్మల్ని తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో కూర్చోబెట్టను, మీరు నా సేవకులు అనడానికి గుర్తేంటో తెలుసా, చిన్న బిడ్డల స్వభావం మీకు ఉండాలి. చిన్న బిడ్డల స్వభావం అంటే షెడ్యూల్ వేసి తిరగమని కాదు, చిన్న చిన్న లాగులు వేసుకోమని కాదు. చిన్న పిల్లల మనస్తత్వం అంటే మనసు అంటే ఎలా ఉండాలో తెలుసా, అలాంటి మనస్తత్వం కలిగిన చిన్న పిల్లలు ఎలా ఉంటారంటే అప్పటికప్పుడు గొడవ పెట్టుకుంటారండి, ఆయుధకెళ్ళి మళ్ళీ కలిసి ఆడుకుంటారు. చూసారు, అంతకుముందు ఒక వస్తువు కోసం పోట్లాడుకుంటారు, సాయంత్రం అయ్యేసరికి ఆ వస్తువుతో ఇద్దరు కలిసి ఆడుకుంటారు. వారికి పగడం లేవు, మచ్చరం లేదు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే స్వభావం లేదు. అసలు వాడు ఆటలాడుకుంటున్నప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న స్వభావమే పిల్లలకి ఉండదు. ఒకడు ఆనందంగా ఉంటే మరలా వాడితో కలిసి అనుకున్నవాడు ఆనందంగా ఉంటాడు, ఒకరు గంతులేస్తే అనుకున్న ఆ పిల్లవాడు కూడా గంతులేస్తుంటాడు. సేవకులు పెద్దవారు పరిచారకులు అట్లుండరండి. ఒకడు ఘనంగా సేవ చేస్తున్నాడు అనుకోండి, వెనకున్నవారు మచ్చరబడిపోతుంటారు. ఒకరు ఘనంగా దేవుడి కొరకు ఎదుగుతున్నాడు అనుకోండి, మిగిలిన వారందరూ ఈయన ఎలా పడగొట్టేలా అని ఆలోచిస్తుంటారు. పేతురు అలా అనుకుంటున్నాడట, అరే వయసులో మీకన్నా నేనే పెద్ద, నేనే గొప్ప. కాదు కాదు కాదు, యేసు రమ్ముడు అనుకుంటున్నది నేను, యోహానుని నేనే గొప్ప అన్నట్టుగా ఆయన. కాదు కాదు కాదు, అసలు మీ ఇద్దరు సహోదరులు పైగా మా తల్లి రికమెండేషన్ ఉంది, యాకోబు నేనే గొప్ప అన్నట్టుగా ఉందని నేను వాయిస్ ఇస్తున్నాను అంతే. అసలు ఇలాంటి స్వభావం వారి మధ్య ఉంటే యేసుక్రీస్తు పూర్తిగా వారిని సువార్తకులుగా ఉంచకపోదుడండి. ప్రారంభంలో ప్రతి మనిషి సేవలో అలా ఉంటాడు, కనుక దేవుడు సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోయాడు. ఇలాంటి స్వభావం ఉండకూడదు అనుకున్నాడు అసలు. శిష్యుల కన్నా ముందే యేసుక్రీస్తుకి ఒక పక్షాన మాట్లాడుకుంటే గురువు లాంటి వాడు, కానీ ఆయనకు గురువుగా తగనివాడు. ఒక పక్షాన మాట్లాడుకుంటే రక్షణ వార్తను మొదటి శతాబ్దంలో కొత్త నిబంధన విలువల్లో మాట్లాడుకుంటే మొదటిసారి రక్షణ సువార్తను అందించిన ఒక మహాయోధుడు బాప్తిసమిచ్చు యోహాను. ఏ విధంగా చూసినా యేసుక్రీస్తు కన్నా సీనియర్ అండి, ఏ విధంగా చూసినా యేసుక్రీస్తు కన్నా చాలా గొప్పవాడు. అలాంటి ఆయన ఒకరోజు యేసును వెంబడించకపోయినా
యేసుక్రీస్తు కోరుకున్న విలువలన్నీ తన జీవితంలో చూపించాడు. ఆయన గురించి పెద్ద సర్టిఫికేట్ ఇచ్చాడండి యేసుక్రీస్తు. ప్రతి సేవకుడికి అది ఎప్పుడు గుర్తుండాలి. ప్రతి విశ్వాసికి ఎప్పుడు తన జీవితంలో భద్రం చేసుకోవాలి. ఆ నెరవేర్పు, ఆ సువార్త సమ్మేళనం చూస్తున్నప్పుడు యోహాను ఒకరోజు కొండ మీద ప్రసంగం చేసిన యేసుక్రీస్తు సుగుణాలన్నీ, ఆ ప్రసంగంలో ఉన్న సారాంశం అంతా యోహానులో కనబడినట్లుగా మనకు కనబడుతుంటుంది. ఆయన నిరంతరం వెలిగే విద్యుత్ దీపంలో ఉండాలనుకోలేదండి యోహాను. కరిగిపోయే కొవ్వొత్తులా సేవ చేశాడు. ఆయన గురించి సర్టిఫికేట్ ఇస్తూ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండను ఎవరు అతగాడు? యోహాను. యోహాను యొక్క ముగింపు కాలం దగ్గర పడుతున్నప్పుడు, యోహాను జీవితం ఆవిరైపోతున్నప్పుడు, జరిగిన శ్రావణ జ్ఞాపకం చేస్తూ జరగబోయే భవిష్యత్తును ఉద్దేశిస్తూ జరుగుతున్న తన యొక్క విలువలను సమాజానికి చూపిస్తూ యోహానునే ఒక ఉదాహరణగా సమాజానికి పరిచయం చేస్తున్నాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండును. మండుచున్న దీపం ఎలా ఉంటుందో చెప్పండి. ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ ఒకరోజు తన ప్రకాశాన్ని అందించి హారిపోతుంది. ఎప్పుడు ఉండదండి అది. తన ఉన్న ఆయుష్కాలంలో సమాజానికి దారి చూపించి వెళ్ళిపోతుంది. శిష్యులు కూడా అలానే ఉండాలనుకున్నాడండి యేసుక్రీస్తు. శిష్యులంటే 12 మంది అనుకోకండి, క్రైస్తవులందరూ శిష్యులే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను నాకు శిష్యులుగా అంటే క్రైస్తవులుగా చేయండి. శిష్యులైన మనందరినీ ఎలా ఉండమని కోరుకుంటున్నాడు తెలుసు? ఏదో యోహానులా ఉండమంటున్నాడు. అతడు మీ మధ్య ఉన్నాడు, అతడు మీ మధ్య వెలుగుతూ ఉన్నాడు, అతడు వచ్చి సమాజంలో చాలా గొప్ప పేరుంది. అంత పేరున్నవాడు కూడా ఒకరోజు వచ్చి నువ్వు క్రీస్తువా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కాను అన్నాడు. ఆ మొదట చేయాలో మీరు నువ్వు ఏలియావా అంటే అన్నాడు. నేను కాదు, అసలు నేను ఏలియాను కాదన్నాడు. అదే సీన్లో మనం ఉంటే, ఎస్ ఐఎమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నేనే. నేనెవరు అనుకుంటున్నారు? సమాజాన్ని ఉక్కు పాదంతో తొక్కి ఆకాశం అంత ఎత్తు దేవుని చండాన్ని ఎగరవేయడానికి ఎవరెస్ట్ అంత ఎత్తులో కనబడుతున్న ఈ పరం ఏలియాని నేనే అందు. నేనెవరనుకుంటున్నారు? అబద్ధ బోధకులు అందరినీ ఖండించడానికి వచ్చిన ఈ పరము ఎర్మియాని అంటాం మనం. ఆయనకి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఎవరికి? యోహానికి. అయినా ఏమన్నాడు తెలుసా? కాను అన్నాడు. ఆ తరానికి ఏలియావు నువ్వే అని దేవుడే సెలవిచ్చిన ఏమన్నాడు తెలుసా? సమాజం ఒక ఉద్దేశం తొడుగుతుంది, ఆ ఏలియావా నీవు? ఆ ఏలియాని నేను కాను అన్నాడు. మనం ఏలియాలు కాకపోయినా మనం ఆ ముద్రించుకోవాలనుకుంటామండి, అచ్చు ఆయన ఏలియాలా అంటాడండి. నిజంగా ఈ తరంలో ఇజిబెల్ ఉంటే వెళ్తావా? వెళ్ళు, కనబడవు మరలా. నీ సోకులు, నీ ప్రగల్భాలన్నీ అమాయకుల ముందే. వెళ్ళక్కడికి. ఆ రోజు ఏలియాని అరణ్య ప్రాంతంలో బంజరు భూమికి తరివేసింది. ఏ తరం ఏ యజుబోలు ఉంటే నేను హిమాలయాలకు పంపెత్తుంది గోసెట్టి. ఒక్కడు ఒక్కడు ఉండడండి. ఏందయ్యా సేవ అంటే? ఏలియా అంటే కేకలే లేదు. ఏలియా దేవుని కొరకు చచ్చిపోవడానికి ముందుకెళ్ళాడు. అది సేవ అంటే. నువ్వు ఆ ఏలియావా కంపేర్ చేస్తున్నారు? కాదన్నాడు. నేను ఆ ఏలియాని కాదన్నాడు. అంటే తప్పేంటి? ఆ ఏలియా క్రమంలో వచ్చినవాడు కదా యోహాను. ఆ తరానికి ఏలియా అని ఏసంటే ఏసు నోటే వచ్చింది. ఈ తరపు ఏలియా, మీరు ఎదురు చూస్తున్న ఏలియా ఇతడే అన్నట్టు. కానీ ఏలియా స్వభావంలో వచ్చిన ఏలియా అయినా నేను ఏలియాను కాదన్నాడండి. ఇప్పుడు నువ్వు క్రీస్తువా, మెస్సయ్యవి నువ్వేనంటే కాదన్నట్టు. మరి ఎవరయ్యా నువ్వు అని అడిగితే అన్నాడు, ఆయన ముందు అరణ్యంలో కేకను అన్నాడు. ఆయన గురించి, ఆయన మార్గాన్ని గురించి, రక్షణ గురించి సమాజంలో
వంకర టింకర దిగని గొరుగు లాంటి రోడ్డుని సదును చేయడానికి వచ్చిన ఒక పనివాణ్ణి అన్నట్టు. ఏంటండి సేవ? వారి ఉద్దేశాలేంటి, మన ఉద్దేశాలేంటి? నువ్వెవరవయ్య అంటే, నువ్వెవరవయ్య అని అడిగితే నేను ఎవరినో తెలుసా, మా అడ్రస్ ఏంటో తెలుసా, మీ సిటిజన్ ఏంటో తెలుసా, బెంగళూరు అని చెప్తాం. యోహన్ అడిగితే ఏం చెప్తాడు తెలుసా, అరణ్యం అని చెప్తాడు. నువ్వెక్కడుంటావయ్యా అని అడిగితే అరణ్యంలో ఉంటా. ఏ సూట్ వేసుకుంటారంటే రైమండా, నో 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 నో, తోలు బట్టి. ఫుడ్ ఏంటండి, మీ మెనూ చెప్పండి. వారం రోజుల్లో మూడు రోజులు సభలు ఉన్నాయి కదా ఈకే రాయపురంలో, ఈ మూడు రోజుల సభలో జేమ్స్ గారు మీరు ఏం తింటారు అనగానే స్టార్ హోటల్ ఉంది కదా అక్కడ బుక్ చేయండి మూడు రోజులు. మెను ఏమాత్రం తేడా రాకూడదు, ఫుడ్ తేడా వచ్చిందంటే సాయంత్రం ప్రశ్నంగా మారిపోద్ది. ఎలా చెప్పే వాళ్ళు ఉన్నారు తెలుసా, మీరు చెప్పకూడదు, మీరు ఏడుస్తారు కూడా, ఈ ప్రాంతాలు కూడా వచ్చారు అలాంటి. ఏమాత్రం తేడా వచ్చినా సభ క్యాన్సిల్. ఏటయా సేవ చేసి దేనికోసం చేస్తావు సేవ నువ్వు, నీకోసమా, సమాజానికి నువ్వు కనబడడానిక, ఎవరినో ఏదో అనేయాలనుకుంటా. మనలోనే గంపెడు ఉన్నాయండి తప్పులు, గంపెడ సమాజానికి మనం చూపించాలనుకో పెద్ద తప్పది. సమాజానికి మనం కనబడాలనుకోవడమే దేవుణ్ణి మొరవ చేసేయడం. ఒకరు వ్యవహారం అలా లేడు. ఏటయ్యా నీ వెనకొచ్చాడు బాలుడు, అతనికి నీకు 6 నెలల గ్యాప్ ఉంది. చాలా శిష్యులు పోగొచ్చుకుంటున్నాడు, అద్దరిని చూసావు ఏం చేస్తున్నాడు, యోర్దాన్ అద్దరిని నీకన్నా ఎక్కువ మంది శిష్యుల్ని పోగేసుకుంటున్నాడు. నీ శిష్యులు కన్నా యా యేసు యొక్క శిష్యులు ఎక్కువ అయిపోతున్నారని ఆయన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన హెచ్చింపబడవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నది. ఆ సీన్లు మనం ఉంటే యేసుని లేకుండా చేసేద్దామంటే పరమతండ్రిని పరవశింపజేసి కుమారులేం కాదు మనం, పరమతండ్రికి ఈ పరంలో కూడా కన్నీరు మున్నీరు చేసే కుమారులు. ఆ రోజు యోహాన నోట చాలా బరువైన మాటది, నువ్వేం చేస్తున్నావయ్య అంటే ఆయన ఇచ్చించడానికే నేను వచ్చాను. ఈరోజు క్రీస్తుని ఇచ్చించేవారు ఎక్కడున్నారండి? ఒక ప్రసంగికుడు అంటే ఎలా ఉండాలి చెప్పనా, ఒక ప్రసంగికుడు ఇతడు నిజమైన ప్రసంగికుడు అని నువ్వు ఎప్పుడు గుర్తించాలో తెలుసా, ప్రసంగం తర్వాత నువ్వు ప్రసంగికుని మర్చిపోవాలి, దేవుడు గుర్తు రావాలి. ప్రసంగం తర్వాత అసలు జేమ్స్ అన్నవాడు లేడు, మరి ఎవరిని గుర్తుండాలి? ఆ పరమ తండ్రికి నేను ఎంత దూరం అయిపోయినన్న ఆవేదన నీ హృదయంలో లెగిస్తే నువ్వు మోకాలేస్తావు. కానీ ప్రసంగికుడు మాత్రం మనకు గుర్తుంటే ఆయన యొక్క email.com ఎదుగుతాం. ఇమెయిల్స్ కాదు, మెయిల్స్ కాదు, మోకాళ్ళు, మోకాళ్ళు వేసే శిష్యులు కావాలి. యూట్యూబ్ ఛానల్ ఎదిగేవారు కాదు ఆయనకు కావాల్సినది, దేవుడి యొక్క ఆవేదన తెలుసుకోవడానికి, ఆయన మనసు తెలుసుకోవడానికి ఇదిగో ఈ గ్రంథాన్ని తిరిగేసేవారు కావాలి. యూట్యూబ్ అట, యూ టైరు, ట్యూబు ఏముంది, ట్యూబ్ గాలి, గాలి తప్ప ఏముండదు యూట్యూబ్లో, ఏముంది ఇందులో ఉందా, ఇది చదవయ్యా, ఎవరిని నమ్మొద్దు అసలు. యేసు శిష్యులు కానీ యోహాను కానీ చూస్తున్నప్పుడు, ఒకరోజు యేసు యొక్క శిష్యులు అస్సలు బాగలేదండి, యోహాను చాలా చక్కగా ఉన్నట్టు. సమాజం మనల్ని చూస్తున్నప్పుడు ఎవరిని పరవశింపజేసేలా ఉండాలో తెలుసా, దేవుణ్ణి పరవశింపజేసేలా ఉండాలి. ఒకరోజు కొండ మీద ప్రసంగం యోహాను జీవితంలో మనకు కనబడుతుంది. చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యోహాను ఏమన్నాడు, అతడు ప్రకాశించు మండుచున్న దీపమై ఉన్నాడు. సేమ్ శిష్యుల్ని ఏదైతే కోరుకున్నాడో యోహాను జీవితంలో అదే జరిగిందండి. మీరు లోకానికి దీపమై ఉన్నారు, కొండ మీదుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంత నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి.
బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఎవరిని మహిమపరచరి? దేవుని మహిమపరచరి. అరణ్యంలోనికి తండోపు తండాలుగా జనం ఆయన దగ్గరికి వచ్చారండి. ఈరోజు ప్రసంగికులు జనాల దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు యోహాను దగ్గరికి జనులే అరణ్యానికి వచ్చేవారు. సభలు ఎక్కడెట్టి కూడా తెలిసాయన అడవిలో. మనం ఎక్కడెడతాం? ఊర్లో. ఆయన అడవిలో ఎడితే అందరూ పట్టణాన్ని వదిలి అందరూ బయలుదేరి వచ్చేవారు. బయలుదేరి వస్తే ఆయన అన్నాడు, ఇదిగో గొడ్డలు ఇప్పుడే చెట్ల ఏరునుంచబడి ఉంది, మారు మనసుకు తగిన ఫలమును ఫలించిన ఎడల ఫలింపని ప్రతి మొక్క నరకబడవడను, నేల భూమి మీ వలన ఏల ఎర్థమైపోవలే అన్నట్టు. ఫలించండి అన్నట్టు. ఇదిగో దేవుని యొక్క రాజ్యం సమీపముగా ఉంది, దేవుని యొక్క రక్షణ రాబోతుంది, అది మీ మధ్య ఉందని, త్వరలోనే మీ మధ్యకు రాబోతుందని గొంతు తరుస్తున్నప్పుడు ప్రజలందరూ యోహానును చూడలేదండి. ఎవరిని చూశారు? రాబోతున్న మెస్సీయను చూశారు. యోహాను సేవ చేస్తున్నప్పుడు అసలు తాను గూర్చి ఏ గొప్ప కార్యం చేయలేదు. తోలు బట్టి గట్టుకునేవాడు, మిడతల ఆహారం తినేవాడు, తేనెను తాగేవాడు, సమాజంలో వచ్చిన వారికి అరణ్యంలో బోధ చేసి మరలా అరణ్యానికి పోయేవాడు. ఈరోజు చూడండి, ప్రసంగం చేసిన తర్వాత ఎంత ఒత్తలేక చచ్చిపోతారండి ప్రసంగికులకి. ఇంకా డయస్ మీద పాలు తెచ్చేసారు చూసారు, ముందు అలా అలవాటు చేస్తుంటారు తొమ్మిడాలకి. తప్పేం కాదు, ఇవ్వండి తాగుతాం అయిన తర్వాత. యా అసలు సమాజంలో ఎలా అయిపోయారంటే దాసులు అయిపోయారండి ప్రసంగికులకి. దాసులు. నువ్వు దేవుని ఆనందింపజేస్తావు అనుకున్నావు, ప్రసంగికుని ఆనందింపజేయగలవు? అసలు ప్రసంగికులు మనం ఆనందింపజేయకూడదండి, దేవుణ్ణి ఆనందింపజేయాలి. ఎవరిని మనం గొప్ప చేయాల్సిన అవసరం లేదు. ఈ జేమ్స్ అన్నవాడిని గొప్ప చేస్తే పరలోకం వెళతామని బైబిల్లో నీకు ఎక్కడ చెప్పడు. చెప్పడానికి దేవుడు ఇష్టపడడు. మనం మహిమపరచవలసినది ఎవరినో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరైతే మనం నిలబెట్టుకున్నాడో ఆ క్రీస్తుని మహిమపరచడానికి ఈ భూమి మీదకి మనం వచ్చాం. మన సమాజంలో సత్క్రియలు జరిగించడం అంటే దేవుని కొరకు బ్రతికించడం, దేవుడి కొరకు మనం నమ్మకంగా బ్రతకడం, అది సత్క్రియలు అన్నాడు. ఆ క్రియలు చూస్తున్నప్పుడు ఏంటండి ఇతను ఎలా ఉన్నాడంటే, ఇతను యేసుక్రీస్తుని నమ్ముకున్నాడండి అని చెప్పాలి. ఎవరికి మహిమ? దేవునికి. ఏంటండి ఈయన ఎలా ఉంటున్నాడు, ఈ BMW కార్ వేసుకొచ్చాడు? ఏంటండి ఈయన ఈ మధ్యకాలంలో ఇంకా రేంజ్ రోవర్ కార్ వేసుకొచ్చాడు? ఈయన ఇంటర్నేషనల్ ప్రసంగికుడండి అని చెప్తారు. ఏంటండి మీరు ప్రసంగికులు మేము పడ్డారనుకోకండి, రేపు మీ మీద, ఆ తర్వాత పెద్దల మీద. పరమ తండ్రిని పరవశింపజేసే సమయం ఏదంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆలోచనలు ఉంటే ఏ క్షణాన్న దేవుణ్ణి మనం సంతోషింపజేయలేమంటే మనం చూస్తే క్రీస్తు కనబడాలి. వీరి యొక్క అడుగు జాడలు ఎందు క్రీస్తు స్పష్టంగా కనబడుతున్నాడు అనిపించాలండి. నువ్వు పూర్తిగా దేవుణ్ణి నమ్ముకోడు నేర్చుకోవాలి. మనకు దేవుని మీద నమ్మకం ఎక్కడుంటుంది? పై బచ్చికి దేవుని బిడ్డలం అని చెప్పుకుంటాం. అసలు మన జీవితానికి ప్రార్థనే ఉండదండి, ప్రార్థనే ఉండదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రష్యా దేశానికి మార్టిన్ లూథరన్ గారు తెలుసు కదా, ఈయన ఆల్లో అని కానీ అనకండి, ఆయన అమెరికా వాడు. మనకి ఈ జబ్బు ఎక్కువ పెందుకొస్తేలంటే ఆళ్ళు, లూథరన్లంటే ఏళ్ళు, చచ్చాపురేశ్వరాలంటే అనుకున్నవారు. ఈ కులగజ్జి కూడా సంఘాలను బట్టి విడదీసేసుకున్నారంటే. లూథరన్ అనే ఆయన ఎవరో తెలుసా? దేవునికి ఒక నమ్మకమైన సేవకుడు. సమాజం భక్తి ముసుగులో, మతం ముసుగులో తొక్కబడుతున్నప్పుడు దేవునికి ఒక వెలిగిన ఒక ఎలుగు రేఖ, హానుముత్యం. ఒకరోజు ఆయన రష్యాకి వెళుతున్నప్పుడు, రష్యాకి ఆ రోజుల్లో ఆయన బ్రతుకుతున్నప్పుడు బైబిల్ తెచ్చుకోవడానికి అనుమతి లేదు ఎయిర్పోర్ట్లో. అనుమతి లేనప్పుడు ఆయన బలవంతంగా బైబిల్ పట్టుకెళ్ళాడు. కథ కాదు, సుమా ఇది. బలవంతంగా బైబిల్ పట్టుకెళ్తున్నప్పుడు సెకింగ్ ఆఫీసర్ వచ్చాడు. ప్రతి బ్యాగ్ సెక్ చేస్తారు ఎయిర్పోర్ట్లో. జిప్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే బైబిల్ కనబడుతుందన్న సంగతి పట్టుకెళ్ళిన మార్టిన్ లూథర్ అని కూడా
తెలుసు. ఎప్పుడైతే బైబిల్ పట్టుకెళ్ళారో ఆ దేశంలో అప్పటికే ఆర్డర్స్ ఉన్నాయి, జీవం ఉంది. బైబిల్ పట్టుకుని బహిరంగంగా తిరిగిన వాడిని అరెస్ట్ చేసిండు అనేసి. అయినా బైబిల్ పట్టుకెళ్ళాడు. ఆ క్షణాన్ని ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నన్ను సెక్ చేస్తున్న సెకింగ్ ఆఫీసర్ని అప్పటికప్పుడే భూమి విభాగింపబడి మింగివేయను గాక అని చేయలేదు. మనమైతే అలానే చేస్తాం. తండ్రి, నన్ను ఎవడైతే సెక్ చేస్తున్నాడో వాడే నా పాదాలకు దండాలు పెట్టాలని చేయలేదు. ఏమని చేశాడు తెలుసా తండ్రి? ఆ బ్యాగ్ చెక్ చేస్తున్న సెకింగ్ ఆఫీసర్కి కొంత సమయం ఆడ మైండ్ పనిచేయకూడదని చేశాడండి. నిజంగా ఆ టైంకి వాడు జిప్పు తీసాడు, బైబిల్ తీసాడు, లోహన మనల బట్టలు తీసాడు, కింద బైబిల్ పెట్టాడు, బట్టలు పెట్టేశాడు, జిప్పు పెట్టేసి వెళ్ళండి బ్రదర్ అన్నాడు. వై? దేవుడు చూసారా అంతగా నమ్మాలండి దేవుణ్ణి. ఏమయ్యాడంటే, ఏమన్నాడు తెలుసా? రాజు హృదయమే నీటి కాలువలో తిప్పేస్తాడట దేవుడు. ఇతడెంత ఈ సేవకుడెంత రాజుల మనసునే దేవుడు తనకు అనుకూలంగా మలుచుకున్నప్పుడు మన సామాన్యులైన ఈ ఉద్యోగస్తులు ఏ పట్టి వారంటే దేవుడికి ప్రార్థన అంత దగ్గరికి వెళ్ళిపోవాలి. మనకి వెంటనే జవాబులు దొరుకుతుండాలంటే కొన్ని కొన్ని సమయాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. మార్టిన్ లూథరన్ గారు చేసిన సేవ అంతా ఇంత కాదు. ఎంత చేశాడో తెలుసా ఆయన? రోమన్ క్యాథలిక్ వచ్చిన తర్వాత సమాజానికి పూర్తిగా బైబిల్ మరుగు చేసేసింది. ఒకరోజు పరిసయ్యులు శాస్త్రులు ఎలా అయితే వ్యవహరించారో రోమన్ క్యాథలిక్ కూడా అలానే వ్యవహరించేది. ధర్మశాస్త్రం లేదా దేవుని యొక్క దివ్య గ్రంథం, కొత్త నిబంధన, పాత నిబంధన రెండు కలిపి ఒక్క మత పెద్దలైన పోపుల దగ్గర మాత్రమే ఉండేవి. అందులో ఏముందన్న సంగతి సామాన్య ప్రజానీకానికి ఎవ్వరికీ తెలియదు. అలాంటి టైంలో సమాజాన్ని గరానాగా దోసేసుకునేవారండి. గరానాగా మనకు ఇప్పుడు వాటికన్ సిటీలో పెద్ద చర్చ్ కనబడుతుంది చూసారా? క్రైస్తవ్యానికి క్యారఫ్ అడ్రస్ అన్నట్టు చూపిస్తారు ఆ చర్చిని. అది ఎలా కట్టారనుకుంటున్నారు? ఫండ్ ఎలా వచ్చిందో తెలుసా? ఈ పోప్ అనేవారు సమాజానికి బైబుల్ తెలియదు అన్నప్పుడు ఆయన పేరు నాకు గుర్తులేదు. అప్పుడున్న పోప్ ఆయన ఏం చేశాడు తెలుసా? మీ పాపాలు పోవాలి అంటే ముందు నా శివుని చెప్పాలి, అప్పుడు నేను దేవునికి మీ తరపున ప్రార్థన చేస్తాను. బట్ మీరు మీ పాపాల నిమిత్తం విముక్తి కలిగించుకోవడానికి పాపానికి తగిన రేటు ఇదని పెట్టాడండి. ఏ విచారం చేశావా? ఇదిగో 10,000. పొంగతనం చేశావా? 25,000. ఇలా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రేటు పెట్టేసరికి ప్రజలందరూ పోపు దగ్గరకు వచ్చి ఆ పాపాత్ముడికి పోపుకి మధ్య అడ్డు తెరగట్టేవారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన కూర్చునేవాడు పోపు గారు. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడేవాడు, అయ్యా నేను పాపం మీద చేశాను, ఓకే నువ్వు చెల్లించవలసిన బాహరీ మూల్యం అక్కడ కట్టేసి వెళ్ళిపోనేవారు. కోట్ల కోట్ల రూపాయలు వచ్చేసాయి. ఎందుకు? జనులు పాపాల జీవంలో 1 కదా. పాపం చేయడం ఎవడున్నాడు చెప్పండి? ఏదో రకంగా పాపాలు చేస్తారు కనుక పాపాలు చేసేసరికి ఆ పాపానికి రూపం గుట్టల గుట్టలు వచ్చేసింది డబ్బు. అప్పుడు తయారు చేశారండి అతిపెద్ద కన్స్ట్రక్షన్ దేవాలయం. అదే ఇప్పుడు ఉంది రోమ్లో. అలా ప్రజల్ని దగాగా మోసం చేసేసేవారు, గరానాగా మోసం చేసేసేవారు. అలా మోసం చేస్తున్నప్పుడు ఇవన్నీ మార్టిన్ లూథరన్ గమనించాడండి. ఒకరోజు బైబిల్ చదివాడు. చదువుతున్నప్పుడు లోన్ ఒకటి ఉంది, బయట ఒకటి బోధింపబడుతుంది. తట్టుకోలేకపోయాడు. అయ్యా ఇది ఉన్నది ఒకలా ఉంది, మీరు ఒకలా బోధిస్తున్నారు, ఏంటండి మీరు చేస్తున్న సేవ అని అడిగినప్పుడు మార్టిన్ లూథరన్ తవరేసేవారండి. అప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఈ లోనున్న వాక్యాలు సమాజానికి ఎలా అయినా తెలియాలనేసి రాత్రికి రాత్రి గోడల మీద వాక్యాలు రాసుకుంటూ వెళ్ళిపోయేవాడు. రాత్రికి రాత్రే గోడల మీద ఆ లోనున్న వాక్యాలు, ఇదిగో పాపం చేసిన వాడు క్రీస్తు ముందు మోకాలు వేయాలి తప్ప పాపం చేసిన వాడు ఏ మనుషుని ముందు మోకాలు వేయకూడదని, ప్రతి వాడి మోకాలు ఆయన నామాన వంగినట్లన్న అలాంటి వాక్యాలు తీసుకుని మంచి మంచి వాక్యాలన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సమాజం చూసి ఆశ్చర్యపోయిందండి. దేవుడు మానవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడా, సేవకులెట్టి మమ్మల్ని ఎంత దూరం చేశారా దేవునికి అని ఆశ్చర్యపోయారు. ఒక నూతన విప్లవాన్ని సమాజానికి తీసుకొచ్చాడు. అలా సేవ చేసి ఆయన మరుగైపోతానన్న కాలంలో ఆయన ఫ్రెండ్ జాన్ గూటెన్బర్గ్ను సంప్రదించి
ఇదిగో ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ని ముద్రించారండి. నన్ను అడిగితే వారు సమాజానికి కనబడలేదు తెలుసా? అంత గొప్ప సేవ చేసి దేశాలని దేశాలని దేవుని వైపుకి మళ్ళించిన గొప్ప సేవకులు అసలు ఎవరు వారి వెనక తిప్పుకోలేదండి. ఎవరిని దేవుని కొరకు యథార్థంగా చచ్చిపోయారు. దేవుడి కొరకు తమ్మును తాము ఆరిపోయి ఒక దీపంలో వెలుగుతూ ఆరిపోయారని చివరి క్షణం వరకు. మనం ఇప్పుడు మనమే సమాజానికి కనబడాలనుకుంటాం, ఎప్పుడు సమాజానికి మనల్నే చూడాలనుకుంటాం. నేను అలా చేస్తే ఎప్పుడు దేవునికి మనం నచ్చమండి. చివరికి చచ్చిపోయే కూడా మనకు పరలోకం రాదు. దేవుని ఆనందింపజేసే ఆ పరమ తండ్రిని ఆనందింపజేసే సమయం అంటే ఏదనుకుంటున్నారు? అలా ఉక్కిరి బిక్కిరి అయి ఒకరిని ఒకరు తొక్కేసుకుంటున్నప్పుడు, నిత్య జీవం అంటే ఏంటో అర్థమే తెలియలేనప్పుడు, శిష్యుల మధ్య ఒక వ్యక్తి మాత్రం బాగా తెలుసుకున్నాడు, ఆయనే పేతురు. అసలు యేసుక్రీస్తు వెళ్ళిపోతూ చివరి ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త, పేతురు దగ్గరకు వద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు ప్రభువా అని అడిగారు శిష్యులందరూ. చూసారా, అసలు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏంటో తెలిస్తే ఈ మాట అడగరండి శిష్యులు. అసలు నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? నీవు పంపిన నీ కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. అసలు నిత్య జీవం అంటే ఏదో అనుకోకండి, యేసుని పూర్తిగా తెలుసుకోవడం, యేసు మనసులో ఏముందో తెలుసుకోవడం, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలు ఏంటో గుర్తెరిగి ఆయన మెస్సయ్యా అన్న గుర్తింపు నువ్వు పొందిన తర్వాత ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయనను మహిమపరచడానికి బ్రతకడం, అది నిత్య జీవం. నీకు ఎక్కడి నుండే పునాదులు పడిపోతాయి? ఎక్కడి నుండే? ఈ భూమి మీద ఉండే అక్కడికి మనం పునాదులు వేసుకొచ్చండి. ఈ మట్టి మార్గాల్లో ఉండగానే ఆ జీవపు ఊపిరిని మనం ఇక్కడే పీల్చొచ్చు. ఈ ఆవిరైపోతున్న బ్రతుకుల్లో ఇక్కడ నుండి క్రీస్తు నా కిటికీ ద్వారా పరలోకాన్ని స్పష్టంగా మనం చూడొచ్చు. నువ్వు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. శిష్యులు ఒకరి మీద ఒకరు పోటీ పడిపోతున్నప్పుడు బాగుందయ్యా భలే పోటీ పడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది మనం చూస్తే అన్నట్టుగా యేసుక్రీస్తు ఒకరోజు శిష్యులందరిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, మీ గురించి ఏవో వాదనలు మీరు చేసుకుంటున్నారు, ఇప్పుడు నేను అడుగుతున్నాను అసలు నా గురించి సమాజం ఏమనుకుంటుందని అడిగాడు. చూస్తారు ఒకసారి 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 16వ వచనం నుండి సీమోను పేతురు నీవు సజీవుడగు డైరెక్ట్ అయిపోకు 13వ వచనం నుండి యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుషు కుమారుడు ఎవరని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు కొందరు ఏలియాని కొందరు ఎర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని నేను. ఏమని అడిగాడు ఆయన? నన్ను వెంబడిస్తున్న శిష్యులారా ఒక్కసారి మీ నా దగ్గరికి రండి, అసలు టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటని అడిగాడు. ఇంకేముంది ప్రభు, అసలు ఆర్ట్ న్యూస్ నీకోసమే మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఈ మధ్యకాలంలో నీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ప్రభు. ఎక్కడికి వెళ్ళినా నజరుడైన యేసు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా నజరుడైన యేసు అంటున్నారే తప్ప నువ్వు మెస్సయ్యవని అంటున్నారని అనలేదండి. మరి ఏమన్నారు? ఏమంటున్నారు తెలుసా? కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు, కొందరు ఏలి అంటున్నారు, కొందరు ఎర్మి అంటున్నారు. అంటే ప్రజలలో ఆయన గురించి సరి అయిన అవగాహన లేదు. యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏమన్నాడు? ఇదిగో తండ్రి నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. సమాజం పరమ తండ్రి ఉద్దేశాలకి దగ్గర ఉందా దూరంగా ఉందా?
ఆనందింపజేసే సమయంలో ఉందా, దుఃఖపరిచే సమయంలో ఉందా? సమాజం కోసం పక్కనట్టండి, అసలు శిష్యులే అలా ఉన్నారు. నా గురించి ఏమనుకుంటుంది అయ్యా సమాజం అని అడిగినప్పుడు, కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు ప్రభువా. ఎందుకు? అప్పటికి ఆయన చనిపోయాడు కదా, చనిపోయి మరలా ఆయనే బ్రతుకొచ్చేసాడు అనుకుని అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న ఏరోదు కుటుంబాలన్నీ నీ కోసం అలానే అనుకుంటున్నా, ఏరోదు అలానే అనుకుంటాడు. అక్కడ 14వ అధ్యాయంలో హీరోదు ఏంటయ్యా, ఎవడో ఒక మనుషుడు వచ్చాడు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు, హీరోదు ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన అన్న మాట, ఇతడు ఎవరో కాదు, నేను తలగొట్టించిన యోహానే మరలా బ్రతికొచ్చాడని అగ్ర కుటుంబాలన్నీ అనుకుంటున్నాయి. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే యెషయా అనుకుంటున్నారు. శాస్త్రులు ఏమనుకుంటున్నారంటే యెర్మీయా అనుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులుగా పిలవబడుతున్న వారు ఏమనుకుంటున్నారంటే ప్రవక్తల్లో ఎవడో ఒకడు మరలా వచ్చేసాడు అనుకుంటున్నారు. పౌరుషం కలిగిన పరిచయలు ఏమనుకుంటున్నారంటే ఏలియా మరలా వచ్చాడు అనుకుంటున్నారు. అదంతకాదయ్యా, అసలు మీరే అనుకుంటున్నారు నా గూచి అని అడిగారు. చూడండి, అందుకైనా మీరైతే వారిని అడిగిరి, అందుకు సీమోను పేతురు, నీ సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఇక్కడ ఎన్ని వాయిస్లు వినబడ్డాయి చెప్పండి? అప్పటి వరకు యెషయా అన్న వాయిస్ వచ్చింది, అప్పటి వరకు యెర్మీయా అన్న వాయిస్ వచ్చింది, అప్పటి వరకు ప్రవక్తల్లో ఒకడన్న వాయిస్ వచ్చింది, అప్పటి వరకు ఏలి అన్న వాయిస్ వచ్చింది, ఇన్ని వాయిసెస్ వచ్చాయి. ఇప్పుడు అడుగుతున్నాడు, నేను ఎవరినయ్యా అని అడిగినప్పుడు ఒకే ఒక్క వాయిస్ వస్తుంది, అది పేతురుది. నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు 11 మంది సైలెంట్ అయిపోయారండి. ఒకే ఒక్క గొంతు మాత్రం మాట్లాడుతుంది, అతడే పేతురు, ఈయనకి నిత్య జీవం అందుకుంటున్నాడు. నువ్వు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్య జీవం అన్న యేసు మాటను ఒకరి మీద ఒకరు నేను గొప్ప అని కొట్లాడుకుంటున్న ఆ సమయంలో ఒక పేతురు మాత్రమే ఆ యొక్క సుగుణానికి దగ్గర జరుగుతున్నాడంటే, అంటే సమాజంలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తుని మనం పూర్తిగా ఎరిగితేనేనండి మనకు నిత్య జీవం వచ్చేది, పరమ తండ్రిని పరవశింపజేసేది. యేసుక్రీస్తుని ఎరిగినది ఎవరంటే ఒకే ఒక్క పేతురు, నీవెవరో కాదయ్యా, సజీవుడైన దేవుని కుమారుడు. సజీవుడైన దేవుడు కుమారుడు అనగానే యేసు చాలా ఆనందపడిపోయాడండి, చాలా ఆనందపడిపోయాడు. ఏమంటున్నాడు చూడండి, అందుకు యేసు, సియోను బరియోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియును పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టదును. నీ బేస్మెంట్ బాగుందయ్యా పేతురు, నీవు సజీవుడైన దేవుడు కుమారుడు అన్న మాట అది నీ నోటంటొచ్చిన మాట కాదు, నీవు పరమ తండ్రిని పరవశింపజేసావు. అందుకే ఆ పరమ తండ్రి పుత్రుడైన నన్ను నీవు గుర్తించావు. ఇది నీవైనా కలిగినది కాదు, అక్కడ ఆయన ఆనందింపజేసే కనుక ఇక్కడ నువ్వు గుర్తించగలుగుతున్నావు. నీ వలన కలిగిన మాట కాదయ్యా పేతురు, ఇది దేవుని వలన వచ్చినది. ఇలాంటి బేస్మెంట్ మీద నా సంఘాన్ని కడతానన్నట్టు, అంటే సంఘంలో క్రీస్తు లేని సంఘం అది క్రీస్తు సంఘమే కాదన్నమాట. సంఘంలో క్రీస్తు కనబడలేని సంఘం అది సంఘమే కాదన్నమాట. అందుకే పేతురు పరవశించిపోయాడండి. పేతురుని చూసి యేసుక్రీస్తు చాలా ఆనందపడిపోయాడు. సీమోను బరియోన, నువ్వు ధన్యుడు అయ్యా, నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నట్టు సాంగ్ రెడీ చేతంలో, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. ఏ తాళపు చెవులు? పరలోక రాజ్యపు తాళపు చెవులు అనగానే అందరూ ఒక్కొక్క ఎవరిని ఇస్తుంటారండి, మళ్ళాంటి తాళాలు అనుకోగలరు, మనకు తాళాలు గుర్తులు ఉంటాయి కదా. పరలోక రాజ్యపు తాళం అనగానే ఆ తాళం అనుకోకండి, ఒకవేళ అలాంటి తాళమే ఉందనుకోండి, వెంటనే పేతురు యేసుక్రీస్తు తాళమిస్తే వెనక నుండి యూదా పెద్ద కత్తి తెచ్చి కసాకమున ఓడిసేసి
తాళాలు లాక్కుని వెళ్ళిపోతాడు. ఒకవేళ యోహాను దగ్గర తాళాలు గుర్తుందనుకోండి, పరలోకానికి సంబంధించినది. అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయి పెద్దోడైన పేతుడిని బయటికి గెంటిద్దరు, అప్పటికే గొడవ జరుగుతుంది కదా. ఆ ముందధ్యాయంలోనే గొడవ అవుతుంది. ఇన్ని గొడవల మధ్య నీకు తాళాన్ని ఇస్తానని ఇప్పుడు అందరు కళ్ళు ఎవరైపు తిరుగుతాయి చెప్పండి. పేతుడుగా ఏ తాళం ఇస్తాడు, ఎంత పొడుగుంటుంది, ఎన్నో క్వశ్చన్స్ వచ్చి ఉంటాయండి. పరలోక రాజ్యపు తాళపు చెవుడు నీకు ఇస్తానని అందరూ అవాక్ అయిపోయారు. ఎందుకు తెలుసా, నీవేనయ్యా తండ్రిని ఆనందింపజేసిన శిష్యుడవు, నీవేనయ్యా తండ్రిని ఆనందింపజేసిన శిష్యుడవు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యపు తాళాలు అందుకోవడానికి అర్హత కలిగిన వాడవి. పరలోక రాజ్యపు తాళాలు అంటే తాళం అనగానే తాళం అనుకోకండి, దీనికి కూడా తాళాలు ఉంటాయి తెలుసు. అని ఏంటన్నా లాక్ ఏంటి చెప్పండి అన్నా అంటారు. 1 మినిట్ బ్రదర్, బైక్ తలం ఎక్కడుందని ఎదుకని అనుకోండి, నన్ను ఎలా చూస్తాడు అన్నా. 18 ఏళ్ళన్నా ఇది ఏంటన్నా తాళాలు ఎదుగుతున్నావు అంటాడు అండ. తాళం అనగానే అక్కడ పాస్వర్డ్, దానికున్న తాళం వేరు, దీనికున్న తాళం వేరు, బీరువాకుండే తాళం వేరు, మొబైల్కు ఉండే తాళం వేరు. పెద్ద పెద్ద ఆఫీసులకు వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉండే లాక్ వేరు, ఫింగర్ ప్రింట్ గుర్తేయాలి. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క తాళాలు ఉంటాయి. మరి పరలోక తాళం అంటే ఏ తాళం, ఏ తాళం అది? అపాలమ యేసుక్రీస్తు పేతురికి ఇస్తున్నాడండి. ఏంటో తెలుసా తాళం అంటే, చూస్తారు ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దానికన్నా ముందు లూకాసువార్త 11వ అధ్యాయం, లూకాసువార్త 11వ అధ్యాయం, తాళాన్ని ఎలా మరుగు చేశారో, పరలోక రాజ్యపు గవిని కనిపించకుండా ఎలా మరుగు చేశారో మాట్లాడుతున్న మాట 52వ వచనం, 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపచ్చవిని ఎత్తుకుని పోతురి, మీరు లోపలికి ప్రవేశింపరు, ప్రవేశించేవారిని అడ్డగింతురని చెప్పాను. ఈ తరానికి బాగా సరిపోద్దండి ఇది. పరలోక రాజ్యపు తాళపు చెవిని ఎత్తుకొని పోయిరి. ఇదికే పరలోక రాజ్యపు తాళపు చెవి ఏంటంటే జ్ఞానం అన్నట్టు. జ్ఞానం అనే తాళపు చెవిని ఎవరెత్తుకెళ్ళిపోరు ఈ కాంటెక్స్ట్లో? ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే దేవుని జ్ఞానమైన ఈ జ్ఞానమైన ధర్మశాస్త్రాన్ని మరుగు చేసేసారట. లూథరన్ వచ్చేంత వరకు ఎలా అయితే మరుగు చేసేసారో, యేసుక్రీస్తు వచ్చేంత వరకు జ్ఞానాన్ని మరుగు చేసేసి వీరు ప్రవేశించరు, ప్రవేశించి వారిని ప్రవేశించరండి. పరిసయ్యులు శాస్త్రులు పరలోకాన్ని పొందకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా, దేవుని నీతికి బదులు స్వనీతిని ఎత్తుకున్నారు. స్వనీతి అంటే సమాజంలో వారి నీతిమంతులుగా కనబడాలనుకున్నారు. దేవుని నీతిని ఎదికేవాడు ఎవడు, సమాజానికి తనను తాను చూపించుకోవాలనుకోడండి. అందుకే దేవుని నీతి వారికి అర్థమవ్వలేదు, వారి నీతి వారికి కనబడ్డది. బాహ్యమైన క్రియలన్నీ బలంగా చేసేవారండి. నిలువు టంగీలు, పెద్ద పెద్ద వస్తువులు, పెద్ద పెద్ద ఏంటంటారు తలపాగులు, పెద్ద పెద్ద డ్రెస్ కోడ్, ఇవన్నీ వాడుతూ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే దారం తడుతున్నప్పుడు దండాలయ్యా అనిపించేలా ఉండేవారంటే, అలా వెళుతున్నప్పుడు వారే పరలోక రాజ్యానికి అర్హులన్నట్టుగా సమాజంలో వారి యొక్క యాటిట్యూడ్ అలా ఉండేది. అప్పుడు వారు చూసారు, అరే మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుపోయారు. ఈరోజు కూడా అలానే జరుగుతుందండి. ఈరోజు కూడా అలానే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా, నాకు నచ్చింది నేను చేసేసి, నాకు నచ్చిన కార్యాలని నేను చేసేసి సమాజాన్ని వ్యతిరేకించేసరికి, ఇదిగో బైబిల్లో ఎలా ఉందో చూడండి, పలానా రెఫరెన్స్ అని చూపిస్తామంటే, బైబిల్ కూడా ఎలా చెబుతుందని బైబిల్ ఉన్న రెఫరెన్స్ చూపిస్తుంటాం. బైబిల్ ఉన్న ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. నీ స్వనీతిని వెతుక్కొని బైబిల్ ఉన్న దేవుని నీతి కనెక్ట్ చేస్తున్నావంటే నువ్వే సేవ చేస్తున్నట్టయ్యా, దేవుని సేవ చేస్తున్నట్ట, దేవుని ఆనందింపజేసే సేవ చేస్తున్నట్ట. పరిసయ్యులు శాస్త్రులు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోతురి. అలాంటి టైంలో పేతురు మరలా ఆ తాళాన్ని పట్టుకుంటున్న, అంటే పేతురుకిస్తున్న ఆ తాళం ఏంటన్నమాట, జ్ఞానం.
పరమ తండ్రి నుండి పేతురుకి, పేతురుకి ఇస్తున్న యేసుక్రీస్తున్న తాళం ఏంటంటే జ్ఞానమనే తాళపు చెవిని యేసుక్రీస్తు ఇస్తున్నాడు. అంటే పేతురుకే ఇచ్చాడండి, మనకి ఇవ్వడా అండి అనుకోకండి. అందరికి ఇచ్చాడు, కానీ మనం ఎక్కడో పడేసి తిరుగుతున్నాం. ఎప్పుడో మనందరికీ ఇచ్చేసాడండి పరలోక రాజ్యపు తాళపు చెవి. తండ్రిని ఆనందింపజేయడానికి, నిత్య జీవాన్ని పొందడానికి అదే అర్హత కలిగిన తాళపు చెవి. అది ఎవరో తెలుసా? జ్ఞానం అన్నాడు. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఏముందండి? నాలెడ్జ్ అంటారా ఏంది? కాదు, జ్ఞానం అంటే డెఫినేషన్ కాదు కావాల్సినది. జ్ఞానం అంటే బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 పాట రెడీ చేయి, నేను నిన్ను ఇడు ఉన్నాయి. 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునే ఉన్నాడు. ఇందుకే జ్ఞానం అంటే ఏంటంటే చెబుతుంది బైబిల్, యేసుక్రీస్తే జ్ఞానం. అందుకే ఆయన అన్నాడండి, నీవు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. అంటే పేతురుకి ఎవరిని పరిచయం చేస్తున్నాడు తెలుసా? క్రీస్తుని. క్రీస్తుని ఎరుగుటయే పరలోక రాజ్యపు తాళపు చెవి. అంటే ఇంకా ఎలా మారిపోయిందో తెలుసా? తాళపు చెవి. ఆ రోజు యేసుక్రీస్తుని ఎరగడం, ఈరోజు యేసుక్రీస్తు సాక్షాత్తు మన చేతుల్లోకి వచ్చేసాడు. యేసుక్రీస్తుని ఏమన్నాడు తెలుసా? వాక్యం అన్నాడు. హాది ఉండు, వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడే ఉండను, ఆయన కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే ఆయన వాక్యంగా కూడా మారిపోయాడు. ఆయన సుగుణాలలో ఇప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవి ఎట్లుందయ్యా అంటే మన చేతుల్లోనే ఉందండి. దీని నుండి యేసుక్రీస్తును మనం చూడాలి. అంటే యేసుక్రీస్తును మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే మన జీవితాల్లోనికి తెచ్చుకున్నామో, ఒకరోజు యేసుక్రీస్తును చూసి పరమ తండ్రి ఉన్న దేవుడు అన్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ యేసే మనలో ఉంటే, ఆ యేసే మన దగ్గర ఉంటే, మనల చూసి పరమందున్న దేవుడు ఏమవుతాడు? పరవశించిపోతాడండి. అది ఏ సమయం? ఏ సమయం? నేను వచ్చేంత వరకు నన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు ఆయన. ఆయనే మనలో ఉంటే, ఆయనే మనతో ఉంటే, ఆయనే మనతో కలిసి జీవిస్తుంటే, యేసును చూస్తున్నట్టే, యేసుక్రీస్తు యొక్క సుగుణాలు చూస్తున్నట్టే పరమ తండ్రి బహు ఆనందపడిపోతుంటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? యేసుక్రీస్తు అర్థమవడం మనకి, యేసుక్రీస్తు రూపంలో ఉన్న బైబిల్ అస్సలు అర్థమవుతుంది. దీని మీద ప్రేమ ఉన్నది ఎవరికండి? అసలు బైబిల్ అంటే చాలా చులకన మనకి. ఎప్పుడో మీటింగ్స్ ఉన్నప్పుడు, ఎప్పుడో ఆదివారం వచ్చినప్పుడు, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, ఎప్పుడో దయ్యాల కళ్ళలోకి వచ్చినప్పుడు, ఎప్పుడో కష్టాలన్నీ మీదడుతున్నప్పుడు, ఎప్పుడో గుండెల మీద పెట్టుకుంటామండి. గుండెల మీద పెట్టుకోమన్నలేదు బైబిల్, ఈ వాక్యాలన్నీ గుండెల్లో పెట్టుకోమన్నాడు. అప్పుడండి మనకు నచ్చేది. ఈ పాట చూడండి, మరలా అవుతాం.
16:19 మత్తయి వార్త ముగించుకుందాం. 16:19 పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును. నువ్వు భూలోకమందు దేన్ని బంధించదు, అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పదు, అది పరలోకమందును విప్పబడునని అతడితో చెప్పెను. చూసారా, పరలోక రాజ్యపు తాళాలు మనం అందుకున్న తర్వాత ఎంత అధికారం మనకు ఇస్తున్నాడంటే, పరలోకమందున్న దేవుడున్న లోకాన్నే మనం వెళ్ళాలన్నా వెళ్ళకుండా అడ్డుకోవాలన్నా ఈ వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడండి. ఎందుకు తెలుసా, సమాజానికి యేసుక్రీస్తు రాకుండా అడ్డుకుంటే వారు పరలోకంగా వెళ్ళకుండా వారిని వారే అడ్డగించుకున్నట్టు. యేసుక్రీస్తుని మన సమాజానికి పరిచయం చేయలేదనుకోండి, పరలోక రాజ్యాన్ని వారి ఎదుట మూసేసామన్నమాట. సమాజానికి క్రీస్తుని మరుగైతే ఎప్పుడైతే చేస్తున్నామో మనం పరలోక రాజ్యాన్ని వారి ఎదుట మరుగు చేసేస్తున్నామండి. కానీ ఎలా మారిపోయిందంటే, ఒక బట్టల షాపులో ఒక బట్టలు అమ్మాయి వాడిని పిలిచి, అదే జాగ్రత్తగా వ్యాపారం చేయరా బట్టలమ్మ అన్నప్పుడు, బట్టలమ్ముతున్న దాసుడు బట్టలు అమ్మకుండా మధ్యలో ఉండి తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి అది? అసలు నేను ఎవరు అనుకుంటున్నారు తెలుసా, అది మధ్యలో నిలబడి నా పేరేంటో తెలుసా, మా ఊరేంటో తెలుసా, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు తెలుసా అన్నాం అనుకోండి, యజమాని చూసి శబాస్ నమ్మకమైన దాసుడ బిజినెస్ భలే చేస్తున్నావు అంటాడా, డెప్ మీద ఒడగొట్టి బయటకు ఏంటేస్తాడు, అరే నీకు అప్పగించిన పని ఏంటి, మధ్యలో నీ గొప్పలేందిరా, నువ్వు వ్యాపారం చేయాలి, జనులను వ్యాపారం మీదకి మళ్ళించాలి, నువ్వు నమ్మకంగా ఉద్యోగం జరిగించాలి, మధ్యలో నీ ఇంట్రడక్షన్ ఏంటి. ఈరోజు కూడా మనం అలా అయిపోయింది చూడండి, దేవుని పక్కన ఇంటేస్తాం, నేను ఎవరో తెలుసా, నేను ఎక్కడ ఉంటానో తెలుసా, అసలు నాకు ఎంత జ్ఞానం ఉందో తెలుసా, ఇది ఎలా ఉంటుందో చెప్పండి, దేవుని ఎదుట డిప్ప మీద కొట్టినట్టు. ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, హెడ్ మాస్టర్ అప్పుడప్పుడు స్కూల్లో చెకింగ్ వస్తుంటాడు, చెకింగ్ వచ్చినప్పుడు స్కాడ్ అంటారు, ఆఫీసర్లందరూ చెకింగ్ వచ్చే సమయానికి అప్పటి వరకు విద్యార్థులకి బోధిస్తున్న ఆ బోధకుడు మాస్టర్ విద్యార్థుల ముందు చాలా జాగ్రత్తగా బోధిస్తాడు, అప్పటి వరకు చాలా ఏదో అలా అలా మాట్లాడుతుంటాడు, హెడ్ మాస్టర్స్ మిగిలిన స్కాడ్ అంతా వచ్చేసరికి చాలా వినమ్రతతో చక్కగా పాఠాన చెబుతుంటాడు. హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు కాల్ మీద కాల్ వేసుకొని, హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు పొగరగా మాట్లాడుతూ పిల్లలకు పాఠం చెప్పకుండా జోకులు వేసి డ్యాన్స్ లేచి ఇవన్నీ చేస్తున్నాడు అనుకోండి, హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు చెప్పండి, క్రిమద సర్వీస్ అంటాడు, బయటికి పోవయ్యని వలన విద్యార్థులందరూ చెడిపోతున్నారు. నువ్వు చెప్పేదేంటి, హెడ్ మాస్టర్ ముందు ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ వెనకాల పెట్టుకుని ఎదరు జోకులు వేస్తున్నావు అనుకోండి, హెడ్ మాస్టర్కి ఎలా ఉంటుంది, కోపం వస్తుంది. చెప్పాల్సిన విషయాలు సమాజానికి చెప్పాలి, చేయాల్సిన పని చేయాలి. సేవకులు కూడా ఏం గుర్తుండించుకోవాలో తెలుసా, దేవుని పని మనం చేస్తున్నప్పుడు మనం దేవుని ఎదుట బోధిస్తున్నామన్న సంగతి మర్చిపోకూడదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు అంటే, మన సమాజంలో మాట్లాడుతున్నప్పుడు సమాజం ఎవరిదన్నాడు దేవుడు కీర్తన గ్రంథంలో, సమాజం దేవునిది, దేవుని ప్రజలు అన్నాడు. సమాజం దేవునిదైతే దేవుని సమాజమైన సమాజం ఎదుటి మనం మాట్లాడుతున్నప్పుడు, సమాజం ఎదుటి మనం మాట్లాడుతున్నప్పుడు మనం దేవుడు ఎదుట ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదండి. అది మర్చిపోయి డ్యాన్సులు ఏం చేసి ఇష్టం వచ్చిన సాంగ్స్ పడిన ఆవిడ ఎవరు ఉంటుందండి యూట్యూబ్లో, ఆ తెలంగాణ ఆవిడది, ఆవిడ సాంగ్ పాడి ఆవిడే డ్యాన్స్ చేసేస్తుంటుంది, వెయ్యండి వెయ్యండి అని ఏళ్ళని డ్యాన్స్ చేస్తుంటుంది, బండలా ఉంటుందండి తినేసి, అసలు భయం లేదు ఆవిడకి, అసలు అటే ఎగురుతుంది ఇటే ఎగురుతుంది అటే ఎగురుతుంది అటే ఎగురుతుంది ఎగురు ఎగురుతుంది, వీళ్ళందరూ నా తెలంగాణ స్లాంగ్లో ఒక సాంగ్ పాడేసి నమ్ముతున్నావు వేసి నేను నమ్ముతున్నాను ఎగురుతుంటుందండి. ఇవి నిజంగానే ఎగురుతుంది, ఒకరోజు నరకానికి దోసేసిన తర్వాత ఆ టీం అంతా అక్కడ ఉంటారు, అప్పుడు వేస్తారు సాంగ్ ఈ మాత్రం చాలా ఇంకా కొంచెం పెంచమంటాం సరిపోద్దా, అప్పుడు ఒకటే సాంగ్ కేవు కేక కంటిన్యూ సాంగ్, ఇంకా ఆగదు సాంగ్ డ్యాన్స్ ఆగదు, వేస్తూనే ఉండాలి.
దేవుడి ఎదుట సేవకులైనా విశ్వాసులైనా సంఘాలైనా సమాజంలైనా మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని ఎదుట మాట్లాడుతున్నాం. పేతురుకి ఇది గుర్తుందంటే పరలోక రాజ్యపు తాళ చెవి పేదరు నీకు ఇస్తున్నాను అనగానే తాళాన్ని అందుకున్న ఆయన దేవుని ఎదుట ఒదిగి బోధించినప్పుడు అనేక మంది వేల మంది మారిపోడు 3,000 మంది తాళం ఇచ్చాడన్నమాట. అక్కడికి వెళ్ళి కీ ఓపెన్ చేసేసరికి 1,000 మంది మారిపోయారు. 3,000 మంది మన ప్రసంగానికి ఒక్కరు కూడా మారట్లేదంటే తాళం లేదన్నమాట మన దగ్గర. మన ప్రసంగానికి ఒక ఈదు కూడా కదలడం లేదంటే దొంగ తాళాలు వేసి తిరుగుతున్నాం అన్నమాట వెనకాల. సరైన తాళాలు లేవు మన దగ్గర. ఒక పాట తాళం, ఒక డ్యాన్స్ తాళం, ఇలాంటి తాళాలు ఉంటే ఎక్కడ పనిచేస్తాయి? రాంగ్ పాస్వర్డ్స్ ఇవన్నీ ఎక్కడ పనిచేస్తాయి చెప్పండి. పేతురు నిజమైన తాళాన్ని సమాజంలోకి తీసుకువచ్చాడు. ఆ కీ ఓపెన్ చేసేసరికి 1,000 మంది మారిపోయారండి, పొడవబడిపోయారు. దేవుని ఎదుట మనం బోధిస్తున్నామన్న సంగతి గుర్తుంటే ఒదిగి ఉంటాం. క్రీస్తు మనలో కనబడితే పరమందున్న దేవుడు ఆనందపడిపోతాడు. ఈ విషయం ఎప్పుడు శిష్యులకు గుర్తుండేది తెలుసా? చివరిని వచ్చిన పౌలుకు కూడా ఈ మాట గుర్తుండే. చూడండి ఒకసారి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరుపుడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గలవారును దేవుని వలన నియమింపబడిన వారును క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఆ ఇంటెన్షన్ ఎంత బాగుందో చూడండి. క్రీస్తునందు మేమున్నాము, క్రీస్తు మాయందుంటే మేము బోధ ఎవరు ఎదుట చేస్తున్నాం? దేవుని ఎదుట చేస్తున్నాం. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలండి సేవకులు. మనం బోధ చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి. నోటికి ఏది వస్తుంది మాట్లాడడం కాదు. మనం బోధ చేస్తున్నప్పుడు దేవుడు ఎదుటున్నామన్న సంగతి మర్చిపోకండి. ఎందుకో తెలుసా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఉంటానన్నాడు. పదుల మధ్య మనం ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాం అనుకోండి, దేవుని ఎదుటే మన తలబిరుసు ఎక్కువైతే దేవునికి ఎలా ఉంటుంది? పీకి పాడేయాలనిపిస్తుంది. అంటే ఇన్సైడ్ చేయండి అంటాడు. వీడికి ఎగస్టాలు ఎక్కువయ్యే పక్కకు తీసేయండి అని చెప్తాడు. అంతే ఇంకెక్కడితో మనం అంత సింధురబందరే మన జీవితం అంతా. దేవుని ఎదుట బోధిస్తున్నప్పుడు ఒదిగి ఉండాలండి. పేతురాలనే బోధించాడు. పరలోక రాజ్యపు తాళపు చెవిని అందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను గొప్ప అని ఒకరిని ఒకరు కొట్టుకు తన్నిపోతున్నప్పుడు అలాంటి టైంలో యేసుని క్రీస్తుగా గుర్తించాడు పేతురు. వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, పరలోక రాజ్యపు తాళాలు అందుకుందాం పేతురు. నువ్వు ఎక్కడ ఓపెన్ చేస్తే లాక్ అక్కడ ఓపెన్ అవుతుందయ్యా. నువ్వు ఇక్కడ బంధిస్తే పరలోకంలో అక్కడ బంధింపబడుతుంది. ఎంత అధికారం ఇచ్చాడండి. అలాంటి అధికారాన్ని పొందుకున్న తర్వాత పేతురుకు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా ఒక రోజు వచ్చాడు. 3వ దినాన లేచిపోయిన తర్వాత మరలా శిష్యుల మధ్యకు వచ్చాడు. 40 రోజులు తనను తాను కనుపరుచుకోవడానికి. అప్పుడు పేతురు వెళ్ళి చేపలు పడుతున్నాడు. చేపలు పడుతున్న పేతురు దగ్గరకు వచ్చి, చేపలు పడుతున్న పేతురు నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నీవు నా పనికి తగినవాడు, సంఘానికి మూలరాతిగా నేను నియమించాలనుకుంటున్నాను, నీ మీద సంఘాన్ని కట్టాలనుకుంటున్నాను, అందుకే నీకు కేఫా అనే పేరు పెట్టి తిని ఇది నీకు పెట్టబడి ఈ అర్హతకు నువ్వు తగినవాడు అనడానికి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అయ్యా. యోహాను సువార్త చివరిగా 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం అండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో
చెప్పాను. ఏమని అడుగుతున్నాడు? యోహాను కుమారుడవైన సీమోను పేతురు, నువ్వు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నా. పేతురుకు మాత్రమే ఆ అర్హత రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఉన్నవారందరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు దేవుడు మనకి దగ్గర అవ్వాలంటే, పరలోకం మనకు దగ్గర అవ్వాలంటే, ఇక్కడ ఉన్నవారందరిలో నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు. అదేనండి అర్హత అంటే. ఇక్కడ ఉన్నవారందరికన్నా దేవుణ్ణి నువ్వు ఎక్కువ ప్రేమిస్తావా, ప్రేమిస్తున్నావా అని ఈ రోజు రాత్రి నిన్ను అడుగుతున్నాడు దేవుడు. ఇది పేతురునే కాదు, నిన్ను నన్ను కూడా, మనల్ని అందరినీ అడుగుతున్నాడు. వీరికంటే ఎక్కువ, ఉన్నవారందరికంటే ఎక్కువ పేతురు నన్ను ప్రేమిస్తున్నావనగానే అది నీకే తెలుసు ప్రభువా, ప్రేమిస్తున్నానని మూడు సార్లు చెప్తాడండి. ఎందుకు మూడు సార్లు? మూడు సార్లు అబద్ధం ఆడాడు కదా, అందుకు దాన్ని స్థిరపరచడానికి. మూడు సార్లు అబద్ధమాడు, ఇప్పుడు మూడు సార్లు ఒప్పింపజేస్తున్నాను, నీవు నన్ను ప్రేమించున్నావా, ప్రేమిస్తున్నాను ప్రభు అనగానే వెంటనే భుజాల మీద పెట్టిన పని ఏంటో తెలుసా? నా గొర్రెలను మేపము. ప్రేమిస్తున్నావా అనడానికి రుజువు ఉండాలి పేతురు, ప్రేమిస్తున్నావా అనడానికి పని ఉండాలి పేతురు. నువ్వు ప్రేమిస్తున్నావు కదా, అయిపో నా గొర్రెల్ని మేపు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి ప్రభు అని అరవదు, ఏ గొర్రెలు పోవా ప్రభు అని అడగలేదు. విజయనగరం గొర్రెలా, శ్రీకాకుళం గొర్రె అని అడగలేదు, ఎరుసలేమా ఇజ్రాయేలా అని అడగలేదు. గొర్రెలు అంటే పేతురు తెలుసు, ఆయన మేపు ప్రజలు, ప్రజలను మేపు పేతురు అని చెప్పాడు. అంటే సంఘాన్ని సంరక్షించు, సంఘాన్ని కాయ్. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తు ఏంటో తెలుసా? సంఘాన్ని జాగ్రత్తగా కాసుకోవాలంటే మనం ఎలా ఉంటుందో తెలుసు? గొర్రెలు కోసుకుని తినేస్తాం. గొర్రెలు కాయవయ్యి అంటే గొర్రెలు కాపరే గొర్రెను కోసుకుని తినేసే రోజులు అడ్డికి. ఇంకో ఈ గొర్రె నాకు నచ్చలేదు, ఇది కొంచెం బొర్ర అవుతుంది, గెట్ అవుట్, దీనికి ఎంటి పడండి అసలు. ఈ గొర్రె కొంచెం ఎగస్టాల్ చేస్తుంది, దీన్ని ఆ కూర మొగల దగ్గర పడేయండి. ఎలాంటి వాడు కాపరు అవ్వలేడండి, ఇలాంటి వాడు ఈ తరం పేతురు అస్సలు అవ్వలేడు. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే అసలు పరలోక తాళాలే మన దగ్గరే ఉండు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. పేదరికి ఆ యాటిట్యూడ్ ఉందండి. ఎలవై ఆ పేదరు అందరి రోజులు వెళ్ళిపోతున్నారంటే, సాంగ్ చూశారు కదా ఎలవై అంటే, నేను ఎక్కడికి పోను ప్రభువా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నేనే, చావైనా రేవైనా నేనకే తిరుగుతాను ప్రభువా. రాత్రిన లేదు, పగలన లేదు, ఎండన లేదు, వానన లేదు, అసలు నా కుటుంబమే తర్వాత విషయం ప్రభువా, నీవే నాతో ఎప్పుడు ఉండాల్సిన వాడు, నీ నిరుగుటే నాకు నిత్య జీవం ప్రభువా, నేను ఎక్కడికి పోను ప్రభువా అన్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. వీరందరికన్నా అవును ప్రభువా, అయితే గొర్రెల మేప అన్నాడు. గొర్రెల మేపడం అంటే తెలుసుకున్నాడండి పేతురు, సంఘం కొరకు ప్రాణాలే ఇచ్చేశాడు. పేతురుని ఎలా చంపారో తెలుసా? చరిత్ర చెబుతుంది, యేసుని నిలువుగా సిలివేశారు, పేతుర్ని తలక్రిందులుగా సిలివే చంపేశారండి. ఆనందంగా ప్రాణాలు ఇచ్చేశాడు. ఒక వ్యాఖ్యానకర్త ఒక వాక్యం చెప్పాడు, నా ప్రభుని మీరు ఎలా సిలివేశారు నాకు ఇష్టం లేదు, నా ప్రభువుకు ఉన్న అర్హత నాకు లేదు, నన్ను తలక్రిందులుగా సిలివేయండి అని కోరుకున్నాడు అని ఒక వ్యాఖ్యానకర్త అన్నాడు. ఎంత విధేయత అండి చనిపోయేటప్పుడు కూడా మనకుందా విధేయత? సంఘాన్ని కాపాడడానికి అపోస్తులు ప్రాణాలు ఇచ్చేశారు, సంఘాన్ని నిలబెట్టడానికి, సంఘాన్ని మేపడానికి, సంఘాన్ని సంరక్షించడానికి వారి ప్రాణాలు అడ్డుగా నిలబెట్టేశారండి. అదండి పరమ తండ్రిని పరవశింపజేసే సమయాలు అవన్నీ. యోహాను తల నరికేస్తుంటే పరమందున్న దేవుడు చాలా ఆనందపడేవాడు. ఒకరోజు దానియల్ని సింహాల బోర్డు నుండి తప్పించిన ఆయనే ఈరోజు యోహాను చంపేస్తుంటే ఆనందపడ్డాడు, యాకోబు తల తీసేస్తుంటే ఆనందపడ్డాడు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా దేవుడు ఆనందపడుతుంటాడండి. సంసోను కళ్ళు పీకేసిన తర్వాత ఆత్మహత్య అనకూడదు దాన్ని, దేవుని కొరకు ఆహుతి అయిపోవడం అంటారు. అలాంటప్పుడు దేవుడు చాలా ఆనందపడిపోయిన సమయం అది. పేతురైనా, యోహానైనా, యాకోబైనా, యేసుక్రీస్తు అయినా దేవుని కొరకు అనగా సంఘం కొరకు, దేవుని నివాసం కొరకు ప్రాణాలు అర్పించేసారు. అవి ఆనందింపజేసే సమయాలంటే.
ఎదురు ఇప్పుడు గొర్రెల మేపవయ్యా అని. గొర్రెల మేపకుండా మనం ఏం చేస్తాం తెలుసా? సమాజ సేవ చేస్తాం. సమాజ సేవ చేయొద్దం లేదు. సమాజ సేవతో పాటు సంఘాన్ని కూడా సంరక్షించాలి. ఎక్కువ మంది బైబిల్ పట్టుకుని సోషల్ వాల్యూస్ చూస్తుంటారండి. సమాజ శ్రేయస్ కొరకు సంబంధించిన బట్టలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం అదే కాదు, బట్టలు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళ ఆత్మను కూడా రక్షించాలి. అప్పుడండి పరిపూర్ణమైన సేవ చేయడం, గొర్రెల్ని మేపడం అంటే అది. మనం ఎలాంటి వాళ్ళు, బట్టలు ఇవ్వం, భోజనం పెట్టం, వాకింగ్ చెప్తాం, ప్రసంగం చెప్తాం, గంటన్నర రెండు గంటలు చెప్తాం, కానీ చిల్లుగవ్వు కూడా ఇవ్వమండి. అది చేస్తే ఇది చేయం, ఇది చేస్తే అది చే, అది చేసినాడు దీన్ని చేయొద్దంటే దీన్ని చేసేవాడు అది చేయొద్దంట, రెండూ చేయనాడు అసలు పరలోకానికే వెళ్ళడండి. పరలోకముందున్న పరమ తండ్రిని పరవశింపజేయాలంటే నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించాలన్న ఆ ఒక్క మాట ధర్మశాస్త్రం అంతా తిరిగితే దాన్నే కొత్త నిబంధనలు ఇచ్చాడు. నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. మరలా నీకు రెండు అంగీలు ఉంటే ఒక అంగీ తీసి ఇచ్చేమన్నాడు. నువ్వు గుప్పిడి మెతుకులు ఉంటే అందులో మిగిలిన మెతుకులు తిని మిగిలినడుకు ఇచ్చేయమన్నాడు. ఎదుటి వారి కొరకు అవసరమైతే నీ ప్రాణాలే పెట్టమన్నట్టు. అలానేనండి దేవుణ్ణి ఆనందింపజేయగల. ఇంకెలాగా చేయలేం. ప్రసంగాలు చేస్తే ఆనందపడతాం అనుకుంటే పరలోకానికి ప్రసంగికులు తప్ప ఇంకెవడు వెళ్ళడు. భోజనాలు పెడితేనే పరలోకం వెళతారనుకుంటే సమాజ సంస్కర్తలు తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళరు. పరలోకానికి వెళ్ళాలి అంటే ఒకరోజు పేతుర్లా ఉండాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఒకనాడు పౌలులా విధేయత కలిగి ఉండాలి. అప్పుడు మన పరలోకమందున్న తండ్రిని ఆనందింపజేయగలం. ఇంకా ఈ సంఘంలో జరగవలసిన అనేక విషయాలు, వధువు సంఘం ఎలా సిద్ధపడాలో రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, విస్తరించి మాట్లాడుకుంటున్న ఈ సంగతులలో అనేక విషయాలు మాకు తెలియజేస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎందుకు పనికిరాని మా ద్వారా సమాజాన్ని రేకెత్తించడానికి, మీ మాటలు అందించడానికి మధ్యన ఒక పాత్రగా వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఆనందింపజేయాలంటే ఎలాంటి విలువలు మా జీవితంలో ఉండాలో నేర్చుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, రేపు మరలా తిరిగి మీ గురించి మేము మాట్లాడుకోవడానికి మా అందరికీ అనుకూలమైన సమయాన్ని, తగిన జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. తిరిగి మేము వెళ్ళుచుండగా మా ప్రయాణాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. మరలా మీ కొరకు పాటుపడడానికి, వినడానికి, మమ్మల్ని మేము స్థిరపరచుకోవడానికి ఏగరమే ఈ సమయానికి మేము చేరుకొని మీ కొరకు ఉన్నతంగా మాట్లాడుకోవడానికి మమ్మల్ని తీసుకురండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే వారి కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగించండి, వారిని దీవించండి. కావలసిన ప్రతి పర సంబంధమైన ఈవెను, దీవెనను అనుగ్రహించండి తండ్రి. స్థానిక సంఘ కాపర్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరికి కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, పర సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. సంఘంలో ప్రేమ కలిగి సఖ్యతతో ఉండే మంచి మనసును అనుగ్రహించండి తండ్రి. పరిసర ప్రాంతాల్లో సేవనం చేస్తున్న అన్న ఎర్మియాని జ్ఞాపకం చేసుకోండి. తన సేవలో కూడా మీ కొరకు చేస్తున్నాడన్న గుర్తును గుర్తించుకొని అనేక మందికి మీ వాక్యాన్ని పరిచయం చేస్తూ సమాజానికి మీ కుమారుని వెలిగించే దీపంగా మరలా చూపించడానికి వెలిగి రేఖగా నిలబెట్టుకోండి తండ్రి. కలిసి సత్యం చెబుతూ అనేక మందిని నడిపించడానికి, మేమే మాదిరికరమైన బోధకులుగా ఉండడానికి, అనేక మందిని నిలబెట్టడానికి మమ్మల్ని వాడుకుంటారని ఎదురు చూస్తున్నాము తండ్రి. ఇంకా అనేక సంగతులు మాట్లాడుకోవడానికి రేపు ఒక్కసారి మరొక సమయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తాం. మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు ఉచిత కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసము ఇప్పుడు నెలకొని మనందరికి సమృద్ధిగా తోడవలేను గాక. మీ అందరికీ నా ఉదయపూర్వకంగా థ్యాంక్ యూ. ఇటువంటి వచ్చిన